Hi friends, welcome to Thoughts Spread channel. ఈ వీడియోలో మనం మహిళా సాధికారత గురించి అలాగే స్వయం సహాయక సంఘాల గురించి ఈ మహిళా సాధికారతకు దారితీసిన పరిస్థితులు అలాగే ఈ స్వయం సహాయక సంఘాలు మొదట ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. సో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అలాగే రాజ్యాంగ పరంగా ఎలాంటి ఆర్టికల్స్ మహిళా సాధికారత మీద వచ్చాయి, ఈ మహిళా సాధికారత మీద ఎలాంటి చట్టాలు వచ్చాయి, ఎలాంటి పథకాలు వచ్చాయి, సో ఇలా మహిళా సాధికారతకు సంబంధించినటువంటి అన్ని రకాల సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనము డిస్కస్ చేద్దాం. అయితే నేను ప్రతిదాన్ని కూడా 2 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటాను, కానీ ఈ వీడియోలో 1 టైం మాత్రమే చెప్తాను, ఎందుకంటే సో లెంగ్తీ వీడియో అవుతుంది కాబట్టి. సో మీరు దీన్ని గమనించండి. మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది, దానిలో సేమ్ ఇదే పోస్ట్కి సంబంధించి సో మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఏదైనా ఇవ్వాలనుకుంటే. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మహిళల మీద మనకు అనాదిగా వివక్ష అనేది చూపించడం జరుగుతుంది. ఈ వివక్ష అనేది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా, అలాగే రాజకీయ పరంగా అనేది చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఆర్థిక పరంగా ఎలాగంటే సో ఆస్తి హక్కులు మగవాళ్ళకు మాత్రమే ఆస్తి హక్కు ఇవ్వడం ఇలాంటిది, ఆరోగ్యపరంగా అయితే మగవాళ్ళకు మాత్రమే టీకాలు వేయించడం ఇలాంటిది, సామాజిక వివక్ష అంటే సో గృహహింస, లైంగిక వేధులు సో ఇలాంటివి ఆడవాళ్ళ మీద మనం చేస్తూ ఉంటాం కదా, మనమంటే మనం కాదు సో సమాజంలో చేస్తూ ఉంటారు, దాన్ని సామాజిక వివక్ష ఎందుకు వస్తుంది. అలాగే విద్యాపరంగా అంటే వాళ్ళు కోరుకున్నంత చదువులు చదివించకపోవడము, రాజకీయ పరంగా వివక్ష అంటే రాజకీయాల్లో వాళ్ళకు తగినన్ని సదుపాయాలు కల్పించకపోవడం, వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించలేకపోవడం ఇలాంటివన్నీ సో మహిళల మీద జరుగుతున్నటువంటి వివక్షతలు అనమాట. సో ఈ వివక్షతల మీద సో అప్పటికాలం నుంచి మన సంఘ సంస్కృతులు మన జెంట్స్ వీటి మీద పోరాటం చేస్తూ వచ్చారు. మంచి కొంతమంది మంచి పురుషులు ఉంటారు కదా, వాళ్ళంతా పోరాటం చేస్తూ వచ్చారు అనమాట. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా మన టీవీలో ఆడవాళ్ళు కూడా వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నారు. అయితే ఈ విధంగా మహిళా సాధికారత అనేటువంటి అంశం అనేది ప్రాధాన్యత సంతరించుకునేది అనమాట. ఇప్పుడు మనం మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో మహిళా సాధికారత అంటే మహిళల గురించి మన దేశంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, సో అలాగే అక్షరాస్యత ఎంత ఉంది, నిరక్షరాస్యత ఎంత ఉంది, సో ప్రసూతి సమయంలో మరణాల రేటు ఎంత ఉంది, మన రాష్ట్రంలో జనాభా ఎంత ఉంది, వీళ్ళ జనాభా ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం 2011 సో జనాభా లెక్కల్ని ఒకసారి చూద్దాము. ఓన్లీ మనం మహిళా జనాభా మీద ఫోకస్ చేద్దాం, అలాగే మహిళల సెక్స్ రేషియో గురించి మనం ఫోకస్ చేద్దాం అనమాట. సో 2011 జనాభా లెక్కలు చూద్దాం. భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారంటే 943 మంది మహిళలు ఉన్నారు. ఎంతమంది? 943. అంటే 950 వేసుకోండి, లేకపోతే 940 వేసుకోండి, సో దానికన్నా 3 ఎక్కువ, 943 ఉంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రతి 1000 మందికి 997 మంది ఉన్నారు. అంటే మన వాళ్ళు బాగానే ఉన్నారన్నమాట. తర్వాత దేశంలో మహిళల అక్షరాస్యత చూసుకున్నట్లయితే 65.46, అంటే 65 65.5 అనుకోండి, 65.5 అనుకోండి, దేశంలో మహిళల అక్షరాస్యత 65.5 అంటే 65.46. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇది ఎంత ఉందంటే సో ఓన్లీ 60% ఉంది దాదాపుగా, అంటే 59.96, అంటే 60% దాదాపు. అలాగే ప్రసూతి సమయంలో సో మాతా మరణాల రేటు ఎంత ఉందంటే 100 మందికి 100 మంది ప్రసవాలు చూసుకున్నట్లయితే వాటిలో దేశంలో 178 మంది చనిపోతున్నారు అన్నమాట ప్రసవ కారణంగా. అలాగే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సో 100 మంది ప్రసవాలు జరిగినట్లయితే సో 92 మంది మహిళలు చనిపోవడం జరుగుతుంది. ఈ విషయంలో మనం కొంచెం బాగానే మెరుగుగా ఉన్నాం దేశంతో పోల్చుకున్నట్లయితే. 100 మందికి గాను దేశంలో వాతావరణాల రేటు 178 ఉంటే మన రాష్ట్రంలో 92 మాత్రమే ఉంది 100కు. సో ఈ విధంగా మనం కొద్దిగా మేలే ఉన్నాము. అలాగే మన రాష్ట్రంలో మహిళల జనాభా ఎంత ఉందంటే 2,47,00,000 మంది ఉన్నాము. పురుషుల జనాభా 2,48,00,000 ఉన్నారు. సో 997 అన్నాం కదా, అందువల్లే అంటే 1 లక్ష మాత్రం తేడా ఉంటుంది. ఓకేనా? సో 2,47,00,000 మంది మహిళలు ఉన్నారు, 2,48,00,000 మంది పురుషులు ఉన్నారనమాట. ఓన్లీ 1 లాక్ గ్యాప్ అనేది ఉంది పురుషులకి స్త్రీలకు అంతరాయం. అందుకోసం మనకు సో స్త్రీ పురుష నిష్పత్తి 997:1000 ఉందన్నమాట. భారతదేశంలో చూసుకున్నట్లయితే 943:1000 ఉంది. అలాగే దేశంలో మహిళల అక్షరాస్యత 65.46% ఉంటే
మన రాష్ట్రంలో ఓన్లీ 60% అంటే 59.96% ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. మరి ఇది జనాభా లెక్కలు చూసాము. అయితే మరి మహిళా సాధికారతకు ప్రభుత్వం రాజ్యాంగ పరంగా సో ఎలాంటి సదుపాయాలు కల్పించిందంటే ఎలాంటి చర్యలు తీసుకునిందంటే మనం చూద్దాము. సో మొదటగా ఆర్టికల్ 14 అనేది తీసుకొని వచ్చింది. దీని ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానాలు అని చెప్పింది. ఆర్టికల్ 14 తీసుకొని వచ్చి చట్టం ముందు అందరు సమానులు అని చెప్పింది అనమాట. సో చట్టం ముందు అందరు సమానులు అని చెప్పాం కదా. సో అన్ని వైపులా సమానంగా ఉండేటువంటి ఏదైనా ఒక ఫిగర్ చెప్పండి అంటే, సో అన్ని వైపులా సమానంగా ఉండేటువంటి ఫిగరు ఏది అంటే చతురస్రం. చతురస్రంలో 8 భుజాలు ఉంటాయి, 4 భుజాలు ఉంటాయి. సో ఈ విధంగా 14 ఆర్టికల్ చట్టం ముందు అందరు సమానులే అని గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. తర్వాత స్త్రీలు అని పురుషులు అని వివక్ష చూపకూడదని మనకు ఆర్టికల్ 15 చెప్తుంది. సో స్త్రీలు అని పురుషులు అని వివక్ష చూపకూడదని మనకు ఆర్టికల్ 15 చెప్తుంది. ఒకసారి మీ 5000 చూసుకోండి. 5000 ఒక వేలకి ఇంకో వేలకి ఏమైనా పొందడం ఉందా? సో డిఫరెంట్గా ఉంది కదా. అలా డిఫరెంట్గా ఉన్నప్పుడు సో స్త్రీ పురుషుల మధ్య కూడా వివక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. స్త్రీ పురుషుల మధ్య కూడా వివక్ష అనేది ఉంటుంది కాబట్టి సో ఏ 5000 సమానంగా లేనప్పుడు సో స్త్రీ పురుషుల మధ్య సో వివక్ష లేకుండా ఎలా ఉంటుంది? సో ఇది జనరల్గా మనం ఆలోచించడానికి అంతే. సో స్త్రీ పురుష వివక్ష చూపకూడదని మనకు సో 5000 సమానంగా ఉండవు కాబట్టి ఆర్టికల్ 15 అని గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఒకసారి 16 ప్రభుత్వం 16 అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ 16 దేని గురించి చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాలలో లింగ వివక్ష చూపకూడదు అని చెప్తుంది అనమాట. సో ప్రభుత్వ ఉద్యోగాలలో లింగ వివక్ష చూపకూడదని ఆర్టికల్ 16 చెప్తుంది. ఈ విధంగా సో ప్రభుత్వం అనే పదం వచ్చిందంటే మనకు వెంటనే 16 అనే స్ట్రైక్ అవుతుంది. సో ఆ విధంగా ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో లింగ వివక్ష ఉండకూడదని మనకు తెలియజేస్తుంది. తర్వాత ఆర్టికల్ 23 ప్రకారంగా స్త్రీలను అశ్లీల అసభ్య కార్యకలాపాలకు వినియోగించుకోకూడదు అని మనకు ఆర్టికల్ 23 చెప్తుంది. స్త్రీలను అశ్లీల అసభ్య కార్యకలాపాలకు ఉపయోగించుకోకూడదని ఆర్టికల్ 23 చెప్తుంది. అలాగే మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించాలి అని మనకు ఆర్టికల్ 39A చెప్తుంది. సో మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించాలి. ఏం కల్పించాలి? అవకాశాలు సమానంగా కల్పించాలి. సో అవకాశాలకి స్పెల్లింగ్ రాయండి. సో ఏతోటి వస్తుంది తెలుగులో రాస్తే. సో కాబట్టి 39A ఏం చెప్తుంది? సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్తుంది పురుషులకు స్త్రీలకు మధ్య. తర్వాత స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని మనకు 39D చెప్తుంది. సో 39D ఆర్టికల్ ఏం చెప్తుంది? స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అని 39D చెప్తుంది. సో ఇవి ఇంకొన్ని చట్టాలు చూద్దాము. యాక్చువల్గా రిపీట్ చేయాల్సింది. సో మరి మనకు సో అన్నీ ఒకటే వీడియోలో పెట్టాలంటే మనకు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. ఆర్టికల్ 42 ఏం చెప్తుందంటే మహిళలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది. ఆర్టికల్ 42 ఏం చెప్తుంది? మహిళలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది. అలాగే మహిళల ఆత్మగౌరవం కించపరిచే విధంగా ఉన్నటువంటి పనులు మనం చేయకూడదని మనకు ఆర్టికల్ 51A సబ్సెక్షన్ ఈ చెప్తుంది. మనం చూసుకున్నట్లయితే 51A అనేది సో ఏంటంటే ఇది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? సో వాళ్ళ ఆత్మగౌరవం కించపరిచే విధంగా ఏదైనా పనులు ఉంటే అలాంటి పనులు మానుకోవాలి అని చెప్తుంది. అంటే ఇది విధి అనమాట, మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విధి. సో 51A సబ్సెక్షన్ ఈ మహిళల ఆత్మగౌరవం కించపరిచే విధంగా ఉన్నటువంటి పనులు మనం మానుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే 73, 74 రాజ్యాంగ సవరణలు 1993లో వచ్చాయి. ఇవి గ్రామ పంచాయతీ అలాగే నగర పంచాయతీలలో సో స్త్రీలకు 1/3 వంతు కనీసం సీట్లు వాళ్ళకి రిజర్వేషన్ చేయాలని మనకు సూచించడం జరిగిందనమాట. సో దీని ప్రకారం మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మనము తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్ చట్టం చేసిందని గుర్తుపెట్టుకున్నట్లయితే సో టీడీ తెలుగుదేశం కాబట్టి టీడీ వచ్చేస్తుంది. సో ఏం చేసింది? కాపులకు రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి సో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ని గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. తర్వాత మనకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా. సో దాంట్లో ఈ పథకం వచ్చిన తర్వాత ఏంటంటే మహిళలకు సో పని భాగస్వామ్యం అనేది బాగా పెరిగిందనమాట. సో వీళ్ళకు 33% సో ప్రత్యేకమైన కేటాయింపు ఇవ్వడం వల్ల వాళ్ళకు మహిళల యొక్క భాగస్వామ్యం సో దీనిలో పెరిగిందనమాట. అలాగే రాజ్యాంగంలో 21A ఆర్టికల్ ప్రకారంగా బాలబాలికలందరికీ ఉచితంగా నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి అని మనకు 21A చెప్తుంది. సో 21A అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 21A ఆర్టికల్ ప్రకారంగా బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఇవ్వాలి అని మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ మహిళా సాధికారతకు మొట్టమొదటిగా తీసుకున్నటువంటి సో వీటి మీద సమావేశం తీసుకొని సో
అలాగే మహిళా సాధికారత మీద సో చర్యలు తీసుకున్నటువంటి వాటిని మనం చూద్దాము. మొదటగా ఏంటంటే సో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఉద్యోగం మానేసి సో ఉండలేరు కదా. సో అందుకోసం ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళకి 26 వారాలు సెలవు ఇవ్వడంతో పాటుగా 26 వారాలకు నెల జీతం కూడా ఇస్తుందన్నమాట. 26 వారాల జీతాన్ని కూడా అందించడం జరుగుతుంది. సో గర్భిణీ స్త్రీలు ఉద్యోగం మానేయకుండా ఉండడానికి వారికి వేతనంతో పాటుగా 26 వారాల పాటు సెలవు అనేది పొడిగించడం జరిగిందన్నమాట. మన దేశంలో మహిళా సాధికారత జాతీయ సంవత్సరంగా 2001ని పేర్కొంటారు. మన దేశంలో మహిళా సాధికారత జాతీయ సంవత్సరంగా 2001ని పేర్కొంటారు. ఎప్పుడు పేర్కొంటారు? 2001ని మహిళా సాధికారత సో జాతీయ సంవత్సరంగా పేర్కొంటారు అన్నమాట 2001ని. అలాగే అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా సో ఏ సంవత్సరాన్ని చెప్తారంటే 1975ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా సో ప్రకటన చేశారన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. 1975 ఏంటి అంటే అంతర్జాతీయ మహిళా సంవత్సరం. అలాగే అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా సో ఏ 10 సంవత్సరాలను అంటారంటే ఏ పీరియడ్ని అంటారంటే 1976 నుంచి 1985 వరకు ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలాన్ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా గుర్తించడం జరిగింది. అలాగే మొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం ఎక్కడ జరిగిందంటే మెక్సికోలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1975 అంటే మొదటి అంతర్జాతీయ మహిళా సంవత్సరం ఎప్పుడైతే ప్రకటించారో అదే సంవత్సరంలో మొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం కూడా జరిగింది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం మార్చి 8న జరుపుకుంటాము. అయితే గ్రామీణ మహిళా దినోత్సవంగా సో జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంగా 15వ తేదీని కూడా మనం జరుపుకుంటాము. ఈ వీడియోలో మనం అంతర్జాతీయ మహిళా సంవత్సరం 1975, అంతర్జాతీయ మహిళా దశాబ్దం 1976, 1985, ప్రపంచ మహిళా దినోత్సవం 8 మార్చి, జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం 15 అక్టోబర్. సో ఇవి ఇంపార్టెంట్, వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మన దేశంలో మహిళా సాధికారత జాతీయ సంవత్సరం ఏది అంటే 2001. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం స్వయం సహాయక సంఘాలు అని అనుకున్నాం కదా. సో వీటి గురించి అసలుకి వీటిని ఎందుకు పెట్టారంటే ప్రజల్లో మహిళలలో పొదుపును ప్రోత్సహించడం కోసము, వాళ్ళ యొక్క వాళ్ళు స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసం మనకు స్వయం సహాయక సంఘాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పొదుపును ప్రోత్సహించడం అన్నమాట. సో గ్రూపులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 10 నుంచి 25 మంది దాకా సభ్యులు అనేది ఉంటారు. అయితే ఈ సభ్యుల్లో ఎవరుంటారంటే బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళు ఎస్టీలో ఈ వర్గాలకు చెందినటువంటి పేద మహిళలు ఈ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. అయితే ఎవరు ఈ స్వయం సహాయక సంఘాల్లో సో సభ్యులుగా చేరవచ్చు అంటే 15 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఈ స్వయం సహాయక సంఘాల్లో సో సభ్యులుగా చేరవచ్చు అన్నమాట. అయితే స్వయం సహాయక సంఘాలకు సహాయం అందించడానికి సో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనేటువంటి ఒక సంస్థను కూడా 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందనమాట. ఏంటి సెర్ప్ అంటారు, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సెర్ప్ అనేది. సో ఇది 2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్వయం సహాయక సంఘాలకు సహాయం తోడ్పాటును అందించడానికి సెర్ప్ అనే సంస్థ కూడా మనకు ఉపయుక్తం అవుతుందన్నమాట. అయితే మనం ఈ స్వయం సహాయక సంఘాల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మొదటగా ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే మనకు బంగ్లాదేశ్ నుంచి ఈ పొదుపు సంఘాలు అనేటువంటి టాపిక్ అనేది అక్కడ నుంచి వచ్చిందనమాట. ఎక్కడి నుంచి? బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. అక్కడ ఒక ఆర్థికవేత్త ఉంటాడు మహమ్మద్ యూనస్ అని. సో ఆయనకు మహిళలు మేము పొదుపు చేసుకుంటామని చెప్పి ఒక మహిళలు వస్తే వాళ్ళు పొదుపు సంఘాలుగా వాళ్ళు ఏర్పడడానికి ఆయన కారణం అయ్యాడనమాట. అందుకోసం ఈయనను ఏమంటారంటే సో పొదుపు సంఘాలకి సో ఈయన మూల పురుషుడు అని కూడా చెప్తారు. ఎవరిని? మహమ్మద్ యూనస్ని పొదుపు సంఘాలకి మూల పురుషుడిగా చెప్తారు. 1975 బంగ్లాదేశ్లో ఈయన మొదటగా పొదుపు సంఘాల ఏర్పాటుకి కారణమయ్యాడనమాట. అయితే మన దేశంలో అంతకుముందే ఈ పొదుపు సంబంధించినటువంటి సంఘాలు అనేది ఏర్పడడం జరిగిందనమాట. అహ్మదాబాద్లో చూసుకున్నట్లయితే 1954లో టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనేది మొదటగా అహ్మదాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనేది అహ్మదాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. సో టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అని అనుకున్నాం కదా. సో టెక్స్టైల్తో మనం ఒక బెడ్ చేసినాం అనుకుందాం. సో బెడ్లో బెడ్ అంటే బీఈడి కదా, లాస్ట్ ఈఈడి తీసుకోండి. ఈ అంటే 5th లెటర్, డి అంటే 4th. సో 1954 అనే సంవత్సరాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో సంవత్సరం అనేది అంతగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో గుర్తుంచుకోవాలనుకుంటే ఈ విధంగా అనమాట. సో మొదటగా అహ్మదాబాద్లో టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనేది ఏర్పడింది. అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో అనమాట. సో మన రాష్ట్రంలో మొదటగా ఎక్కడ ఏర్పడ్డాయని చెప్పి క్వశ్చన్ వస్తే గుజరాత్లో ఏర్పడ్డాయని చెప్పాలి.
తర్వాత ఇలాబట్ అనేటువంటి ఒక నాయకురాలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ అహ్మదాబాద్ అని 1972 ఏర్పాటు చేసింది. ఎవరు? ఇలాబట్ అనేటువంటి మహిళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ అహ్మదాబాద్ అని ఒక సంస్థను 1972 ఏర్పాటు చేసింది అనమాట. సో 72 గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తామంటే జీబీలా ఇలాబట్ అనుకోండి. సో అంటే ఇలాబట్ అనేది మనకు మెయిన్ పేరు అనమాట. సో బ్రాకెట్లో అనేది మీరు పట్టించుకోవద్దు, కొన్ని గుర్తుపెట్టుకోవడానికి. జీబీలా ఇలాబట్. సో జి అంటే 7th లెటరు, బి అంటే 2nd లెటరు. సో 1972 అని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, ఓకేనా? తర్వాత ఏం జరిగిందంటే 1970వ దశకం ఉంది కదా, 1970 నుంచి 80 దాకా, సో 79 దాకా, ఆ సంవత్సరంలో బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ ఈ పొదుపు సంఘాలని బాగా ప్రోత్సహించడం జరిగింది. సో ఇది ఇంతకుముందే మనం నేర్చుకున్నాము, అందుకే నన్ను పొదుపు సంఘాలకు మూలపురుషుడని కూడా అంటారని కూడా మనం అనుకున్నాము. అలాగే 1985లో మిరాడా 86 డిఏ అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థ కర్ణాటకలో అనేక స్థానిక గ్రూపులు ఏర్పాటు కావడానికి కారణమైందన్నమాట. సో మిరాడా అనేటువంటి ఎన్జిఓ సంస్థ కర్ణాటకలో అనేక గ్రూపులు ఏర్పాటు కావడానికి కారణమైందన్నమాట. సో మనం ఇది గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఎన్జిఓ మిరాడా అనేది ఏంది, ఒక ఎన్జిఓ కాబట్టి ఇది పురుషులకు సంబంధించినటువంటి ఎన్జిఓ అనుకోండి. హీ ఎన్జిఓ, పురుషులు అంటే హీ కదా, హీ అంటే అతడు. సో హీ ఎన్జిఓ అనుకుంటే హెచ్ అంటే 8, ఈ అంటే 5. సో 1985 మనకి ఇది కర్ణాటకలో స్వయం సహాయక గ్రూపులు ఏర్పడ్డాయని గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా 1954లో అహ్మదాబాద్లో టెక్స్టైల్ లేబర్ అసోసియేషను, 1972లో ఇలాబట్ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ ఏర్పరిచింది, అలాగే కర్ణాటకలో మిరాడా అనేటువంటి ఒక సో ఎన్జిఓ సంస్థ 1985లో అక్కడ స్థానిక గ్రూపులు ఏర్పడడానికి కారణమైందని మనం గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. అయితే ఈ స్వయం సహాయక సంఘాలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయంటే, ఈ స్వయం సహాయక సంఘాలు 3 రకాలుగా ఏర్పాటు కావడం జరుగుతుందన్నమాట. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన అని 1999 పథకం ఉందన్నమాట. ఈ పథకం నుంచి ఏర్పాటు కావడం జరుగుతుంది. అలాగే నాబార్డు అనేది 1992 ఏర్పాటు కావడం జరిగిందనమాట. సో ఇది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం సో పనిచేసేటువంటి బ్యాంక్ అనమాట, సెంట్రల్ బ్యాంకు. ఇది 1992 ఏర్పాటు కావడం జరిగింది. ఈ బ్యాంక్ ద్వారా కూడా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కావడం జరుగుతుంది. అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా స్వయం సహాయక సంఘాలు అనేది ఏర్పాటు కావడం జరుగుతుందన్నమాట. సో స్వయం సహాయక సంఘాలు ఏ విధంగా ఏర్పడతాయంటే, SGSY 1999 పథకం ద్వారా, అలాగే నాబార్డు 1992 ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఈ స్వయం సహాయక సంఘాలు ఏర్పడతాయన్నమాట. సో SGSYలో ట్రిజము, డ్వాక్రా ఇలాంటి పథకాలన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. చాలా పథకాలు అనేది దాంట్లో SGSYలో కలిసి ఉన్నాయి. సో ఈ విధంగా స్వయం సహాయక సంఘాలు అనేది సో SGSY 1999 పథకం నుంచి, నాబార్డు పథకం 1992 నాబార్డు బ్యాంకు మీద 1992 ఏర్పాటు చేసిన నాబార్డు బ్యాంకు నుంచి, అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ఏర్పాటు కావడం జరుగుతుంది అన్నమాట. అయితే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎంతమంది ఈ స్వయం సహాయక గ్రూపులు, డ్వాక్రా గ్రూపులు కానీ ఇట్లాంటి గ్రూపులు ఎన్ని గ్రూపులు ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్లో 971265 గ్రూపులు ఉన్నాయి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనం విడదీసినప్పుడు మనకు సో దాని మీద ఎక్కువ అవగాహన వస్తుంది కాబట్టి విడదీద్దాం ఫస్ట్. 970000, తర్వాత 1265, 1265, 1265. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇంకోసారి అండి, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. 971265 గ్రూపులు ఉన్నాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సభ్యులు ఎంతమంది ఉన్నారంటే మనకు సో అది 99,71,000 అనుకున్నాం కదా, సభ్యులు కూడా ఎంతమంది ఉన్నారంటే 92,24,000. అది 9,00,000 ఉంటే ఇది 92,00,000 అనమాట. సో ఇంటూ 10 ఒక గ్రూప్లో 10 మంది అనుకోవచ్చు అనమాట. సో ఒక గ్రూప్లో 10 మంది అనుకుంటే సభ్యులు ఎంతమంది అవుతారు, 92,24,000 మంది సభ్యులు ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉన్నారని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి, సో గ్రామీణ ప్రాంతాల్లో గ్రూపులు ఎన్ని ఉన్నాయంటే 714,986 గ్రూపులు ఉన్నాయి. 714,986 గ్రూపులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. అయితే సభ్యులు ఎంతమంది ఉంటారంటే సో ఇంటూ 10 అనుకున్నాం కదా, సో 714,000 గ్రూపులు ఉంటే ఇక్కడ 72,12,000 మంది సభ్యులు ఉన్నారు. సో 72 72 12 అంటే ఈజీగా గుర్తుంటుంది.
అక్కడ 92-24. మీ ఇష్టం, మీకు ఏ విధంగా గుర్తుంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మరి పట్టణాల్లో ఎంతమంది ఎన్ని గ్రూపులు ఉన్నాయంటే, మనం మొత్తం 971,000 అనుకున్నాం. సో గ్రామీణ ప్రాంతాల్లో 714,000 అయినాయంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 200,000 కదా. సో 256,279 గ్రూపులు పట్టణాల్లో ఉన్నాయి. ఎంత, 256,279 గ్రూపులు పట్టణాల్లో ఉన్నాయన్నమాట. మరి పట్టణాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే, ఇంటూ 10 వేసుకున్నా కూడా, సో 2,11,000 జనాభా ఉన్నారు. 2011, సో గుర్తుపెట్టుకోవడానికి. సో ఆంధ్రప్రదేశ్లో 971,265 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు వచ్చేసి 92,24,000 మంది సభ్యులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 714,926 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 72,12,000 మంది ఉన్నారు, లేకపోతే 72,12 అని గుర్తుపెట్టుకొని. పట్టణాల్లో 256,279 మంది గ్రూప్ అన్ని గ్రూపులు ఉన్నాయి. అయితే సభ్యులు 2,11,11 మంది ఉన్నారన్నమాట. అయితే ఈ స్వయం సహాయక గ్రూపులు రావడం వల్ల మనకు ఎలాంటి మేలు జరిగిందంటే, సో దీని మీద నాబార్డ్ అనేది ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో మనకు ఏమేమి విషయాలు బయటకు వచ్చాయంటే, కుటుంబ ఆదాయము ఎంత పెరిగిందంటే, కుటుంబ ఆదాయం మనకు 58% అనేది పెరిగిందనమాట. కుటుంబ ఆదాయం ఎంత పెరిగింది, 58% పెరిగింది. అలాగే కుటుంబ ఆస్తులు ఎంత పెరిగాయి అంటే, సో 72% కుటుంబ ఆస్తులు పెరగడం జరిగిందనమాట. ఎంత పెరిగాయి, 72% కుటుంబ ఆస్తులు అనేది పెరగడం జరిగింది. అలాగే ఉద్యోగ అవకాశాలు 15% పెరిగాయి అనమాట. ఎంత పెరిగాయి, 15% పెరిగాయి. కొన్ని బుక్లు అయితే 18% ఉంది, సో మీరు చూసుకోండి ఇది. సో 15 వస్తే 15 పెట్టండి, 18 వస్తే 18 పెట్టండి. సో నాబార్డ్ సర్వే ప్రకారం కుటుంబ ఆదాయము 58% పెరిగింది, కుటుంబ ఆస్తులు 72% పెరుగుదల వచ్చింది. అలాగే ఉద్యోగ అవకాశాలు 10% పెరిగాయి అనమాట. అలాగే ఉపాధి రంగాల్లో, సో వీళ్ళు ఉపయోగించుకున్నటువంటి డబ్బులు అనేది ఎక్కువగా ఉపాధి రంగానికి 70% అనేది ఉపయోగించుకోవడం జరిగిందనమాట. సో ఇది నాబార్డ్ సర్వే అనేది ఇంపార్టెంట్. సో కుటుంబ ఆదాయం 58% పెరిగిందని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత మరి ఉపాధి కల్పించడానికి, సో ఉపాధి రంగంలో 70% వీళ్ళు పెట్టుబడి పెట్టారన్నాం కదా. సో ఉపాధి కల్పించడానికి ఎలాంటి స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయో చూద్దాము. ఉపాధి కల్పించడానికి మనకు 3 రకాల స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. ఒకటి డ్వాక్రా, ఒకటి డిడబ్ల్యూసియుఏ, అలాగే ఒకటి సిఎంఈవై అని మూడు రకాల సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి అన్నమాట. సో గ్రామీణ ప్రాంతాల్లో, సో మహిళలు శిశువుల సో అభివృద్ధి కోసం మనకు డ్వాక్రా అనేది ఏర్పడింది. సో డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, దీన్ని డ్వాక్రా అంటారు. తర్వాత పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలు శిశువుల అభివృద్ధి కోసం డిడబ్ల్యూసియుబిఏ, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఏర్పాటు కావడం జరిగింది. అలాగే చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ కోసం సిఎంఈవై అనేటువంటి, సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఏర్పాటు కావడం జరిగిందనమాట. ఈ మూడు, సో ఉపాధి కల్పించడానికి ఏర్పడినటువంటి స్వయం సహాయక సంఘాలు అనమాట. మరి స్వయం సహాయక సంఘాలు బాగా రన్ అవుతున్నాయంటే, సో రన్ అవుతున్నా కూడా వీటి మీద మనకు ఎలాంటి అభిప్రాయం ఉందంటే, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది పేద మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి సో కాన్సెప్ట్ అనమాట. అయితే ఈ పేద ప్రజలు మాత్రమే కాకుండా ఉన్నత వర్గాలకు చెందినటువంటి ప్రజలు కూడా సో దీనిలో పాల్గొంటూ ఉన్నారన్నమాట. సో అది దీని మీద వచ్చినటువంటి ఒక బ్యాడ్ రిమార్క్. అలాగే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేరుతున్నటువంటి మహిళలకు నైపుణ్యాలు, సో స్కిల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో నాలెడ్జ్ ఎక్కువ లేదు. అలాగే వీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉండి సో స్వయంగా సో పొదుపు చేస్తూ ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నా కూడా సమాజంలో వీళ్ళకు గౌరవం అనేది పెరగలేదు. ఇవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఉన్నటువంటి సో బ్యాడ్ రిమార్క్స్ అన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్, సో మీరు ఒకసారి చూసుకోవాలి. మరి మనం మహిళా సాధికారత గురించి చదువుకుంటున్నాము. అయితే దీని మీద ఎలాంటి చట్టాలు వచ్చాయి, మహిళా సాధికారత తీసుకొని రావడానికి, వాళ్ళు డెవలప్ కావడానికి ఎలాంటి చట్టాలు ప్రభుత్వం తీసుకొని వచ్చిందంటే, అవి మనం చూడాలి, ఇప్పుడు నేర్చుకుందాము. మొదటగా మహిళా సంరక్షణ చట్టాలు ఏమేమి వచ్చాయంటే, మొదటి చట్టం ఏంటంటే సతీ నిషేధిత చట్టము అది వచ్చిందంట. ఏదొచ్చింది, మొదటగా వచ్చిన చట్టం సతీ నిషేధిత చట్టం అనమాట. ఇది 1829లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది, 1829లో వచ్చింది. మీరు ఏబిసిడీలకి నంబర్స్ అనేది మీరు నేర్చుకోవాలి, మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో ఏ అంటే 1, బి అంటే 2, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆర్ అంటే 18, ఎస్ అంటే 19 అనమాట. ఆర్ఎస్ బ్రదర్స్ అన్నాం కదా, సో 18, 19 అని గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారంగా ఎస్ ఎంత అవుతుంది, 19 అవుతుంది. సో 19లో లాస్ట్ 9 కాబట్టి, సో సతీ నిషేధిత చట్టం, సో సతీ నిషేధిత చట్టం అంటే ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎస్ అంటే 19, 19 అంటే 18, 29, అలా గుర్తుపెట్టుకోండి.
తర్వాత బాల్య వివాహ నిరోధక చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1852లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1852లో వచ్చింది. సో ఇదేంది బాల్య వివాహ నిరోధక చట్టం. బాల్య అంటే 2 లెటర్లు ఉన్నాయి కాబట్టి 1852 అని గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టుగా. సో ఈజీగా ఉండే విధంగా మీ పద్ధతిలో మీరు గుర్తుపెట్టుకోండి, బాల్య వివాహ నిరోధక చట్టం 1852. తర్వాత వితంతు పునర్వివాహ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1856లో వచ్చింది. అంటే మనకు మొదటి సిపాయిల తిరుగుబాటు ఉంది కదా, దానికన్నా 1 సంవత్సరం ముందు వితంతు పునర్వివాహ చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, మనం వితంతు పునర్ విత ఒక భర్త చనిపోయిన మహిళ మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఫిక్స్ కావాలి కదా నేను పెళ్లి చేసుకోవాలని, అంతే కదా ఫిక్స్ అయితేనే అది పెళ్లి చేసుకుంటుంది మళ్ళీ. సో ఫిక్స్ నుంచి 5 ప్లస్ 6 ఫిక్స్ అంటే 5 ప్లస్ 6, సో 56 అనమాట. ఈ విధంగా ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు వితంతు పునర్వివాహ చట్టం ఇప్పుడు 1856. తర్వాత బాల్య వివాహ నిరోధక చట్టం, దీన్ని ఏమంటారు అంటే శారదా చట్టం అని అంటారు. అంటే ఇది బాల్య వివాహ నిరోధక చట్టంలో సవరణ చేసుకుంటూ వచ్చారనమాట. సో మొదటిది 1852 అనుకున్నాం, బాల్య అంటే 2 లెటర్స్ కాబట్టి 1852 అనుకున్నాం. తర్వాత దీనికి కొద్దిగా సవరణలు చేయడం జరిగింది అనమాట. బాల్య వివాహ నిరోధక చట్టం, దీన్ని శారద చట్టం అని కూడా అంటారు. ఇది 1929 అనమాట. సో దీంట్లో శారద చట్టం అని కూడా అంటాం కదా. సో శారద చట్టం అంటే ఎస్తో స్టార్ట్ అవుతుంది, శారద ఎస్హెచ్ఆర్ఏ డిఏ కాబట్టి ఎస్, కాబట్టి ఎస్ అంటే 19 లీటర్ అని తెలుసు. దీని నుంచి 1929 అని గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో లేకపోతే మీకు ఇష్టం మీకు ఈజీగా ఉండే విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత మనకు కనీస వేత ఈ శారద చట్టం ప్రకారంగా చూసుకున్నట్లయితే, సో మినిమం వయసు ఎంత అంటే వివాహానికి, సో బాల్య వివాహాలు నిరోధించడానికి ఆడపిల్లలైతే 14 సంవత్సరాలు ఉండాలి, మగపిల్లలైతే 16 సంవత్సరాలు ఉన్నాయి ఉండాలి. ఆ టైంలో ఇది పెద్ద లిమిట్ అనమాట. సో పుట్టిన వెంటనే పెళ్ళిళ్ళు చేసే రకాలు అప్పుడు, అందుకోసం 14 16 అంటే అప్పుడు ఎక్కువ. ఓకే, నెక్స్ట్ కనీస వేతనాల చట్టం అనేది వచ్చిందనమాట. సో కనీస వేతనాల చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1948లో వచ్చింది. సో మనకు 1947లో మనకు స్వతంత్రం వచ్చింది కదా, సో మరి స్వతంత్రం వచ్చినా కూడా మనకి వేతనాలు పెంచరా అన్నట్టు, సో కనీస వేతనాల చట్టం సో మనకి 1948లో తీసుకుని రావడం జరిగింది. సో స్వతంత్రం వచ్చింది కదా, సో కనీసం వేతనాలన్నా కనీసం పెట్టండి అన్న ఆయన, బ్రిటిష్ వాళ్ళు ఎటనో పెట్టి తక్కువ ఇచ్చారు, మీరన్నా కనీస వేతనాలు ఇవ్వాలి కదా అన్నట్టు. సో 1948 అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం కనీస వేతనాల చట్టం అనేది రావడం జరిగింది. సో ఇది రిపీట్ చేయడం లేదు, మరి వీడియోస్ లెంగ్తీ అవుతాయి, సో మీరు మళ్ళీ ఇంకోసారి చూస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ హిందూ వివాహ చట్టం అనేది మనకు ఎప్పుడు వచ్చిందంటే 1955 సంవత్సరంలో వచ్చింది. ఇప్పుడు 1955 సంవత్సరంలో వచ్చింది. దీని ప్రకారంగా సో హిందూ వివాహ చట్టం ద్వారా వివాహ వయసుని ఆడవాళ్ళకు 18, మగవాళ్ళకు 21. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఆచరిస్తున్నది ఏ చట్టం అంటే హిందూ వివాహ చట్టం 1955 అనమాట. సో మనం ఇది ఆచరిస్తున్నామిలే, సో మినిమం ఇది సో 30 40 అవుతుంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే సో 55 ఉంది కదా, 55 హిందూ వివాహ చట్టం అంటే 55 అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. తర్వాత హిందూ వారసత్వ చట్టం అనేది మనకు 1956లో వచ్చింది, 1956. సో హిందూ వివాహ చట్టం హిందూ వారసత్వ చట్టం రెండు పక్క పక్కనే ఉంటాయని గుర్తుపెట్టుకుంటే మీరు, అది 55 కాబట్టి ఇది 56 అని వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. సో దీని ప్రకారం ఏంటంటే హిందూ వారసత్వ చట్టం ప్రకారం సో ఆర్థిక పరంగా మనం వివక్షత ఉంది అన్నాం కదా, దానికి వచ్చినటువంటి చట్టం ఇది హిందూ వారసత్వ చట్టం. దీని ప్రకారంగా ఆస్తిలో మగవాళ్ళతో పాటు మహిళలకు కూడా వాట ఉండాలని 1956 హిందూ వారసత్వ చట్టం చెప్తుంది అన్నమాట. సో అయినా మనం దీన్ని ఫాలో కావడం లేదులే, మన సంఘంలో దీనికి వేరే ప్రొసీజర్ ఉంది. తర్వాత హిందూ మైనర్ల సంరక్షణ చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే 1956. సో హిందూ వారసత్వ చట్టము అలాగే హిందూ మైనారిటీల సంరక్షణ చట్టం రెండు కూడా 1956లో వచ్చాయన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఒకటేగా ఏదో ఒకటి, హిందూ వారసత్వ చట్టం అలాగే హిందూ మైనారిటీల సంరక్షణ చట్టం రెండు ఒకటేసారి వచ్చాయి 1956 అని ఒకసారి అనుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు వరకట్న నిషేధ చట్టం, గర్భ విచ్ఛేద చట్టం, సమాన వేతన చట్టం ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు వచ్చాయంటే 1961, 1971, 1971లో వచ్చాయి. సో అన్నీ ఎండింగ్ విత్ మన అనమాట. ఏవి? వరకట్న నిషేధ చట్టం, గర్భ విచ్ఛేద చట్టం, సమాన వేతన చట్టం. చూసుకోండి, 1961లో మొదటగా వరకట్న చట్టం వచ్చింది, 1971లో గర్భ విచ్ఛేద చట్టం అలాగే సమాన వేతన చట్టం కూడా రావడం జరిగింది. సో వీటిని అన్ని ఎండింగ్ విత్ 1, 61, 71 కాబట్టి సో
కట్నాన్ని వేతనంగా తీసుకొని సో వాడు ఏం చేశాడు, సో పిల్లల్ని కన్నాడు అనమాట. పిల్లల్ని కంటే ఏమైంది, సో గర్భ విచ్ఛేది జరిగింది, అబార్షన్ అయింది అనమాట. సో కట్నం తీసుకొని, కట్నం వాడు ఒక వేతనంగా తీసుకున్నాడు వాళ్ళ మామ దగ్గర తీసుకొని, సో గర్భం వచ్చింది కానీ ఏమైంది, అబార్షన్ అయింది. సో కట్నం తీసుకోకూడదని నేను చెప్తాను అనమాట, నేను చెప్తున్నాను కాదు మనం గుర్తుపెట్టుకోవడానికి అనమాట, ఓకేనా. సో అన్ని ఎండింగ్ విత్ వన్ వచ్చేసి కట్న, గర్భ, వేతన. సో కట్న, సో కట్నాన్ని వేతనంగా తీసుకున్నటువంటి సో ఒక పర్సన్ యొక్క సో వాళ్ళ వైఫ్ గర్భం వచ్చేసి అబార్షన్ అయిందనమాట. గర్భ విచ్ఛేది చేయటం అంటే ఏంటంటే ఏదైనా ఒక స్టమక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనము అబార్షన్ చేయించుకోవచ్చని గర్భ విచ్ఛేది చేయటం చెప్తుంది అనమాట. వరకట్న నిషేధ చట్టం ఏంటంటే సో ఇవ్వడం తీసుకోవడం నిషేధం అని చెప్తుంది. సమాన వేతన చట్టం అంటే సో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సమాన వేతన చట్టం చెప్తుంది. సో ఇవి 61, 71, 71 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మిగతా చట్టాలు చూద్దాం. కుటుంబ కోటుల చట్టం అనమాట. సో సో ఫ్యామిలీకి సంబంధించినటువంటి తగాదాలు తీర్చడానికి సో సుప్రీంకోర్టులు కొద్దిగా సుప్రీంకోర్టు కాదు సుప్రీంకోర్టు సలహాతో హైకోర్టు కొన్ని న్యాయస్థానాలను సపరేట్గా వీటి కుటుంబ తగాదాలు పరిష్కరించడానికి ఏర్పాటు చేయొచ్చని మనకు 1984 చట్టం చెప్తుంది. కుటుంబ కోటుల చట్టం 1984 చెప్తుంది అనమాట. సో కుటుంబం అంటే ఏంటి, ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఫార్, ఎఫ్ ఈజ్ ఫార్, ఎఫ్ ఫార్ ఫ్యామిలీ, ఎఫ్ ఫార్ ఫ్యామిలీ కదా. సో ఎఫ్ ఫార్ ఫ్యామిలీ, ఫార్ నుంచి ఫోర్, 1984. మహిళల అశ్లీల ప్రదర్శన నిరోధక చట్టం మనకి 1986 తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడు తీసుకొని వచ్చారు, 1986 తీసుకొని వచ్చారు. మహిళల అశ్లీల ప్రదర్శన నిరోధక చట్టం అంటే సో మహిళల్ని సెక్షువల్ కాంటెంట్ ఉన్నట్టుగా సో అలా తీసుకొని చూపించకూడదు అని మహిళల అశ్లీల ప్రదర్శన నిరోధక చట్టం తీసుకొని రావడం జరిగింది. సో అశ్లీల ప్రదర్శన ఏంటంటే సెక్షువల్ కాంటెంట్ సో చూపించకూడదని కదా. సెక్షువల్ కాంటెంట్ నుంచి 6 అనే లెటర్ తీసుకోండి. సో దీని నుంచి 1986 అని మనం గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది, లేకపోతే సింపుల్గా 1986 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే సతీ సహగమన నిరోధక చట్టం. ఇది ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 1987 సతీ సహగమన నిరోధక చట్టం అని తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు 1929 సతీ చట్టం ఫస్ట్ వచ్చిందని చెప్పనుకున్నాం కదా, దాంట్లో ఎస్ నుంచి 19 అనుకున్నాం, 1929 నుంచి 1929 అనుకున్నాం. ఇప్పుడు ఇది సతీ సహగమన నిరోధక చట్టం అనమాట. ఇది మళ్ళీ అప్డేటెడ్ 1987 వచ్చింది. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సో రివర్స్లో చూసుకున్నట్లయితే 7, 8, 9 సిరీస్లో ఉన్నాయి కదా, 7, 8, 9. సో ఈ విధంగా 1927 అని మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. సో సతీ సహగమన నిరోధక చట్టం ఎప్పుడు, 1927. తర్వాత సమగ్ర పిల్లల అభివృద్ధి పథకం ICDS, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సమగ్ర అభివృద్ధి పథకం ICDS, సమగ్ర పిల్లల అభివృద్ధి పథకం. ఇది అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, అలాగే బాలింతల తల్లులు ఉంటారు కదా, వాళ్ళకు పౌష్టికాహారం ఈ సమగ్ర పిల్లల అభివృద్ధి పథకం కింద ఇస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పథకము. సో దీని మీద క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి. ఇది ఎప్పుడంటే 1975 అక్టోబర్ 2. సో మనం 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా పేర్కొనడం జరిగిందన్నాము. అలాగే 1975 బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ సో స్వయం సహాయక సంఘాలు ఏర్పడడానికి కారణమయ్యాడనుకున్నాము. సో ఈ వీటితో మనం ICDS రిలేట్ చేసుకోవాలి. 1975 అక్టోబర్ 2 సమగ్ర పిల్లల అభివృద్ధి పథకం ICDS అనేది ఏర్పాటైందని మీరు గుర్తుపెట్టుకుంటారు. సో గుర్తుపెట్టుకుంటారు కదా, గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారంగా 6 సంవత్సరాల్లో పిల్లలకు పౌష్టికాహారం అలాగే విద్యను అందిస్తారనమాట. తర్వాత లింగ నిర్ధారణ నిషేధ చట్టం, దీన్ని PNDT అంటారు అనమాట. ఇంగ్లీష్లో PNDT అంటారు. ప్రీ నాటల్ కన్సెప్షన్ డిటెక్షన్ టెస్ట్ అంటారు దీన్ని, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు. ఇది 1994 ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే సో గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడ మగని చూడకూడదు, ఈ విధంగా చూస్తే తగిన చర్యలు తీసుకుంటామని 1994 చట్టం చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు PNDT అన్నాం కదా, దీన్ని షార్ట్కట్గా. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, PNDT 1, 2, 3, 4. సో 4 కాబట్టి 1994 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ వన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు గృహహింస నిరోధక చట్టం అనేది 2005 తీసుకొని రావడం జరిగింది. అంటే గృహహింస అంటే అమ్మాయిల్ని ఊరికనే సిగరెట్లతో కాల్చడము, సో అనవసరంగా కొట్టడము, ఈ విధంగా గృహహింస అనేది చేయకూడదని మనకు గృహహింస నిరోధక చట్టం చెప్తుంది అనమాట. సో ఇది ఎప్పుడొచ్చింది అంటే 2005 వచ్చింది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సో 5 భర్త పాంచాలిని ఎలా చూసుకున్నారు, ముద్దుగా చూసుకున్నారు. సో అలానే భార్యనంటే మనం ముద్దుగా చూసుకోవాలి తప్ప సో గృహహింస చేయకూడదు. కాబట్టి ఈ విధంగా గృహహింస చేయకూడదు, పాంచాలిలా
సో మన వైఫ్ నేమ్ బాగా చూసుకోవాలి. ఆ విధంగా 2005 గుర్తుపెట్టుకోండి. తర్వాత బాల్య వివాహాల నిషేధిత చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2006 వచ్చింది. 2006 బాల్య వివాహాల నిషేధిత చట్టం వచ్చింది. సో ఇప్పుడు 2006 గుర్తుపెట్టుకోండి ఇది. సో అప్డేటెడ్ అవుతున్నాం. సో అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు కూడా వచ్చింది కదా చట్టం. సో ఇది 2006 మళ్ళీ బాల్య వివాహాల నిషేధిత చట్టం వచ్చింది. తర్వాత బాలికలపై లైంగిక దాడుల చట్టం అనేది ఎప్పుడు వచ్చిందంటే 2012 వచ్చింది అనమాట. సో బాలికలు అని ఎవరు ఎప్పుడు అంటాము అంటే, సో టీనేజ్ కన్నా ముందు ఉండే వాళ్ళని ఏమంటారు అంటే బాలికలు అంటారు, అంతేనా? సో టీనేజ్ దాడితే అమ్మాయిలు ఉంటారు కదా, సో బాలికలు ఉంటారు కదా, వారి మీద లైంగిక దాడులు చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడంటే 2012. సో 2012 వచ్చింది అంటే అప్ టు 12 ఇయర్స్ వాళ్ళని ఏమంటారు, బాలికలు అంటారు. ఆ విధంగా మనం అనుకున్నట్లయితే ఓకేనా, మనం అనుకున్నట్లయితే 2012 అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో బాలికల మీద లైంగిక దాడులు జరగకుండా ఈ చట్టం అనేది మనకు సహాయపడుతుంది అనమాట. అలాగే తర్వాత పని ప్రదేశాలలో వేధింపుల నిరోధక చట్టం 2013 April 22 తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ చట్టం అనమాట. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఒక ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి సివిల్ కోర్టుకి ఎలాంటి అధికారాలు ఉంటాయో అలాంటి అధికారాలు ఈ ఫిర్యాదుల కమిటీకి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏదైనా, సో వాళ్ళ మీద వేధింపులు లైంగికంగా ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు ఈ ఫిర్యాదుల కమిటీకి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2013 April 22 అనమాట. ఇది పని అంటే ఏంటి, వర్క్ కదా, వర్క్ ప్లేసెస్, వర్క్ డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. సో డబ్ల్యూని మనం ఎలా వాడుకోవచ్చు, నంబర్గా 3, దాన్ని కొంచెం పైకి లేపినామంటే 3 అవుతుంది, ఏమన్నా డబ్ల్యూని పైకి లేపితే ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఈ విధంగా 2013 April 22 అని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. లేకపోతే మీకు నచ్చిన విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నిర్భయ చట్టం అనేది మనకు 2013 తీసుకొని వచ్చారు. ఇప్పుడు 2013 తీసుకొని వచ్చారనమాట. ఇది ఎందుకోసం వచ్చిందంటే, మనకు 2012 December 16 తేదీన మనకు ఢిల్లీలో సో ఒక అమ్మాయిని అతి దారుణంగా సో రేప్ చేయడం జరిగిందనమాట. అందుకోసం ఈ నిర్భయ చట్టం అనేది 2013 తీసుకొని వచ్చారు. సో ఈ నిర్భయ చట్టం కాబట్టి, నిర్భయ అంటే నిర్భయ, సో 3 లెటర్లు ఉన్నాయి కదా. సో ఈ విధంగా 2013 అని మనం రిలేట్ చేసుకోవాలి. అంటే మనం ఓన్లీ సింగిల్ డిజిట్ని మనం మనము ఒకసారి చదువుకోవాలి. తర్వాత ఏదో ఒకటి దాంట్లో ఉండేది మనం లింక్ పెట్టుకోవాలి. ఆ లింక్ నుంచి మనకు సో మనం ఎగ్జామ్లో దాన్ని రాబెట్టుకోవాలన్నమాట. సో నిర్భయ చట్టం ఇప్పుడు 2013 అనమాట. ఈ విధంగా తర్వాత కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము మహిళా సాధికారత మీద. మనకు మహిళా సాధికారత వరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక ప్రత్యేక విభాగాన్ని సో మనకు ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే, మనకు 2010 మనకు మహిళా సాధికారత కొరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా పథకానికి అనుబంధంగా ప్రారంభించిన పథకం ఏది అంటే, డ్వాక్రా పథకానికి అనుబంధంగా ప్రారంభించిన పథకం ఐఆర్డిపి, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఐఆర్డిపి డ్వాక్రా పథకానికి అనుసంధానంగా ప్రారంభించినటువంటి పథకం అనమాట. డ్వాక్రా పథకానికి ఖర్చును ఏ ప్రభుత్వం భరిస్తుందంటే, డ్వాక్రా పథకానికి ఖర్చుని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా భరించడం జరుగుతుందన్నమాట. తర్వాత డ్వాక్రా పథకాన్ని సమీక్షించే అధికారి ఎవరు అంటే, జిల్లా మహిళా సహాయ ప్రాజెక్టు అధికారి దీన్ని డ్వాక్రా పథకాన్ని సమీక్షిస్తాడనమాట. సో డ్వాక్రా పథకాన్ని సమీక్షించే అధికారి ఎవరంటే, జిల్లా మహిళా సహాయ ప్రాజెక్టు అధికారి డ్వాక్రా పథకాన్ని సమీక్షిస్తాడు. డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ ఎవరు సమకూరుస్తారంటే, రాష్ట్ర ప్రభుత్వము డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ని సమకూరుస్తుంది. అలాగే డ్వాక్రా పథకం అమలులో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే, డ్వాక్రా పథకం అమలులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. సో మనకి పసుపు కుంకుమ ఇచ్చాడు కదా మన చంద్రన్న, సో మన చంద్రన్న మానస పత్రిక అనమాట డ్వాక్రా. సో డ్వాక్రా పథకాన్ని సమీక్షించే అధికారి జిల్లా మహిళా సహాయ ప్రాజెక్టు అధికారి. డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. డ్వాక్రా పథకం అమలులో మొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత సమగ్ర శిశువృద్ధి సేవ పథకం ఏ సంవత్సరంలో చేయబడింది అంటే, సమగ్ర శిశువృద్ధి సేవ పథకం మనకు 1975 చేయబడింది. ఐసిడిఎస్ 1975 October 2 అనుకున్నాం కదా ఇంతకుముందే. సో ఇది ఇంపార్టెంట్ అన్నాను కదా, సో చూడండి పెట్టి వచ్చింది. సో సమగ్ర శిశువృద్ధి సేవ పథకం ఐసిడిఎస్ 1975 చేయబడినది. తర్వాత డాష్ పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడి కేంద్రాల ద్వారా అమలు చేయబడుతుంది. సో ఇంతకుముందే అనుకున్నాము ఐసిడిఎస్ సమగ్ర శిశువృద్ధి సేవ పథకం అనేది
సో కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడి కేంద్రాల ద్వారా అమలు చేయబడుతుంది, వీళ్ళకి పౌష్టికాహారం అందజేయబడుతుంది 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అని అనుకున్నాం. సో అదే అనమాట అది బిట్. ప్రపంచంలో మొదటి మహిళా బ్యాంకు స్థాపించినటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే, సో ప్రపంచంలోనే మొదటి మహిళా బ్యాంకును స్థాపించినటువంటి దేశం భారతదేశం. ఎప్పుడు స్థాపించిందంటే ఇది గుర్తుపెట్టుకోండి, నవంబర్ 19, 2013, నవంబర్ 19, 2013. సో భారతీయ మహిళా బ్యాంక్ అంటే బిఎంబి అంటారు కదా దీన్ని, సో ఇంగ్లీష్లో రాస్తే బిఎంబి అంటారు. సో బిని మనం ఏం చేస్తున్నామంటే, సో బిని మధ్యలో కత్తితో నరకండి, నరికితే అప్పుడు ఏమవుతుందంటే 1-3 ఏర్పడుతుంది అనమాట, 1-3 ఏర్పడుతుంది. సో సో భారతీయ మహిళా బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందంటే నవంబర్ 19, 2013 ఏర్పాటు చేయడం జరిగిందనమాట. తర్వాత భారతీయ మహిళా బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే, సో భారతీయ మహిళా బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. అయితే దీన్ని భారతీయ మహిళా బ్యాంకుని మొదటగా ముంబైలో ఏర్పాటు చేశారనమాట. దీని అయితే ఇప్పుడు దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. డ్వాక్రా మహిళలకు శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కోసం ఏ సంస్థలను నియమించింది అంటే, KVIC అలాగే హ్యాండీక్రాఫ్ట్ బోర్డు, ఈ రెండింటిని డ్వాక్రా మహిళలకు శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందనమాట. తర్వాత స్వయం సహాయక సంఘాలకు ఎవరు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు అంటే, గ్రామ సర్పంచ్ స్వయం సహాయక సంఘాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంఖ్య ఎంత అంటే, 971,265 స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి. చెప్పాను కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి, సో ఎంతమంది ఉన్నారని అడిగే అవకాశం ఉందని. భారతదేశంలో సహాయక గ్రూపుల చొరవ ఏ రాష్ట్రంలో ప్రారంభమైందంటే, మనం అనుకున్నాము సో అహ్మదాబాద్లో మొదలగా 1954లో ఇవి ఏర్పాటు కావడానికి సో బీజం పడింది అనుకున్నాము. సో టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ఏర్పడింది అనుకున్నాం కదా, సో అందుకోసం అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. సో గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమైందని మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత స్వయం సహాయక సంఘాలకు సమన్వయం చేస్తున్నటువంటి సో సంస్థ ఏది అంటే, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ 2000 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్వయం సహాయక సంఘాలకు సహాయాన్ని తోడ్పాటును అందిస్తుంది అనమాట సెర్ప్. ఆంధ్రప్రదేశ్లో ఈ స్వయం సహాయక సంఘాల్లో సో ఎవరి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుందంటే, సో స్కెడ్యూల్ తెగలు ఉంటారు కదా, ఆ స్కెడ్యూల్ తెగలకు సంబంధించిన మహిళలు వీళ్ళ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత స్వయం సహాయక సంఘాల ప్రక్రియ మొదటిసారిగా సో ఏ దేశంలో ప్రారంభమైంది అంటే, బంగ్లాదేశ్లో ప్రారంభమైంది అనమాట. సో అంటే స్వయం సహాయక సంఘాలు అని వీటికి ప్రత్యేకించి ఒక నియమ్ అంటే బంగ్లాదేశ్లో ప్రారంభమైంది అనమాట. స్వయం సహాయక సంఘాలకు ఆంధ్రప్రదేశ్లో సెర్ప్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేది సో ఏర్పాటు చేయడం జరిగింది అనుకున్నాం కదా. సో ఈ సెర్ప్ ద్వారా సో సెర్ప్ అందిస్తున్నటువంటి సేవలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇది CBO సేవలు అందిస్తుంది, అలాగే జీవనోపాధుల సేవలు అందిస్తుంది, అలాగే మానవాభివృద్ధి పనులు, ఈ వీటికి సంబంధించినటువంటి సేవలు స్వయం సహాయక సంఘాలకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ అనేటువంటి ఈ సంస్థ అందించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా, MGNREGA. సో దీని ద్వారా ఏమైందంటే, మహిళల యొక్క పని భాగస్వామ్య రేటు పెరిగిందనమాట. సో మహిళలకు 33% దాంట్లో కేటాయింపులు ఉండడం ద్వారా సో మహిళలు కూడా పనుల్లో భాగస్వామ్యం పెరిగింది. అలాగే ఇంకా వీటి ద్వారా పని భాగస్వామ్యం పెరిగిందంటే, మహిళలు జాతీయ ఆరోగ్య మిషన్ కింద సో ఆశా కార్యకర్తలు, సో వీళ్ళు ఎక్కువ రిక్రూట్మెంట్ చేయడం ద్వారా, వీళ్ళు ఎక్కువగా పనిచేయడం ద్వారా సో ఈ ఆరోగ్య మిషన్ కింద కూడా సో మహిళల యొక్క పని భాగస్వామ్య రేట్ అనేది పెరగడం జరిగింది. అలాగే ఐసీడిఎస్లో కూడా వీళ్ళు పనిచేయడం ద్వారా సో మహిళల యొక్క పని భాగస్వామ్య రేట్ అనేది పెరగడం జరిగిందనమాట. సో ఈ విధంగా వాళ్ళకు పని అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పుకుంటున్నాను అనమాట. తర్వాత ఏంటంటే గిరిపుత్రిక కళ్యాణ పథకం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మహిళల సాధికారత కోసం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏంటి చూద్దాము. మొదటిది ఏంటంటే గిరిపుత్రిక కళ్యాణ పథకం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015 ఏప్రిల్లో స్టార్ట్ కావడం జరిగిందనమాట. దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే గుంటూరులో దీన్ని గిరిపుత్రిక కళ్యాణ పథకాన్ని ప్రారంభించారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, శిశు హత్యలు బాల్య వివాహాలు ఉంటాయి కదా, వాటిని తగ్గించడం కొరకు గిరిపుత్రిక కళ్యాణ పథకం అనేది ఏర్పాటు చేశారు. దీనికి ఎవరు అర్హులు అంటే, 18 సంవత్సరాలు నిండిన గిరిపుత్రికలు ఉంటారు కదా, ఆ వధువులు ఈ గిరిపుత్రిక కళ్యాణ పథకానికి అర్హులు అనమాట. ఈ 18 సంవత్సరాలు నిండినటువంటి గిరిపుత్రికలకు వాళ్ళు వివాహ సమయంలో 50,000 ఇవ్వడం జరుగుతుంది. సో గిరిపుత్రిక
గి రే ఊ త్రేక. సో 5 లెటర్లు ఉన్నాయి కాబట్టి 2015 అని గుర్తుపెట్టుకొని, సో ఏప్రిల్లో, ఏప్రిల్లో వచ్చింది అది 2015 ఏప్రిల్లో గిఫ్ట్. సో ఈ వెడ్డింగ్ సీజన్ అయితే ఏప్రిల్లో జరుగుతుంటాయి కదా వెడ్డింగ్స్, సో ఎండాకాలంలో వెడ్డింగ్స్ జరుగుతాయి కాబట్టి గిరుపతిక కళ్యాణ పథకం 2015 ఏప్రిల్. అలాగే గుంటూరులో ప్రారంభమైంది శిశు హత్యలు బాల్య వివాహాలు తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. 18 సంవత్సరాలు నిండిన గిరుపత్రికలకు 50,000 రూపాయలు సుపిలి సమయంలో సహాయం చేస్తారనమాట గిరిపత్రిక కళ్యాణ పథకం కింద. తర్వాత అభయ హస్తం. ఈ అభయ హస్తం అనేది రాజశేఖర రెడ్డి కాలంలో వచ్చిందనమాట. సో 2009 ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. సో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గురించి పథకం కాబట్టి, సో మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాటికి చేయూత ఇవ్వడం కోసము ఈ అభయ హస్తం అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకుని వచ్చారు. ఇది మెయిన్ ఏంటంటే, సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో సో మహిళలు వాళ్ళు పొదుపు చేస్తే వాళ్ళు చేసినటువంటి డబ్బుకి 365 రూపాయలు సో అదనంగా ప్రభుత్వం చెల్లించి వాళ్ళకు ఇస్తుందన్నమాట. 18 నుంచి 50 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరూ ఈ అభయ హస్తం కిందకి అర్హులు అవుతారు. సో ఈ విధంగా పొదుపు చేసినట్లయితే, వాళ్ళకు 65 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకు సో మనకు ప్రభుత్వం అనేది పెన్షన్ అనేది ఇస్తుందన్నమాట. ఇది అభయ హస్తం 2009 గురించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే. సో 60 సంవత్సరాలు నిండిన తర్వాత సో 500 నుంచి 2200 దాకా వాళ్ళకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది అభయ హస్తం. సో అభయ హస్తం, అభయ హస్తం హాలో. సో హా అంటే ఎప్పుడు వస్తుంది అది ఉంది కదా, గుడి దీర్ఘం 9 లక్ష ఉంటుంది కదా, కింద పడుకునేది అంతే 9 కింద పడుకునేది. సో ఈ విధంగా 2009 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మహిళలకు చేయతనియడం కోసం అభయ హస్తం పథకం తీసుకుని వచ్చారు. సో మహిళలు పొదుపు చేసినట్లయితే వాళ్ళకు అదనంగా 365 రూపాయలు ప్రభుత్వం కలిపి చెల్లిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాలలోపు అందరూ మహిళలు దీనికి అర్హులవుతారు. 65 సంవత్సరాలు నిండిన తర్వాత వీళ్ళకు 500 నుంచి 2200 దాకా పెన్షన్ అనేది అభయ హస్తం అనే పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకము. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకము 2016 మే 1వ తారీఖున తీసుకొని రావడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే, సో దారిద్ర్య రేఖ అంటే బిలో పావర్టీ లైన్ అంటారు. ఈ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏ పథకము, ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2016. సో ఇంతకుముందు మనం అనుకున్నాము ప్రభుత్వం 16 అని. సో ఇక్కడ కూడా ప్రాతోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి 2016 అని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎప్పుడు 2016 మే 1 అని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బీపీఎల్ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు ఈ పథకం కింద. నెక్స్ట్ పథకం ఉజ్వల. ఈ ఉజ్వల పథకము 2007లో వచ్చిందనమాట. ఈ ఉజ్వల పథకం దేని గురించి వచ్చిందంటే, సో మహిళలు వ్యభిచారం అనేటువంటి అది ఉంది కదా, సో దానిలోకి గురి కాకుండా ఉండడం కోసము ఈ ఉజ్వల పథకం అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ ఉజ్వల పథకం కింద వీళ్ళు మహిళలు వ్యభిచారానికి గురి కాకుండా ఉండడానికి సో 4 రకాలుగా వీళ్ళకు సో వీళ్ళని సేవ్ చేస్తారు. ఏ విధంగా అంటే నివారణ, సో అంటే వాళ్ళు అటువైపు ఆలోచించకుండా ఉండడానికి, అలాగే పునరావాసం కల్పిస్తారు. ఒకవేళ వాళ్ళు గురైనట్లయితే వాళ్ళకి రక్షించి సేవ్ చేసి వాళ్ళకు మళ్ళీ సో మంచి గృహాలు లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి ఇలాంటివి కల్పించడం జరుగుతుంది. పునర్నిర్మాణము, సో అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు మళ్ళీ మంచిగా ఉండడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఆపద నుంచి కాపాడడము, సో ఈ వ్యభిచార గృహాల నుంచి సో ఇల్లీగల్ ట్రాఫిక్ హ్యూమన్ ట్రాఫిక్ ఉంటుంది కదా, సో దాని నుంచి రక్షించి కాపాడతారు అన్నమాట. సో ఉజ్వల పథకం ఇప్పుడు 2007లో వచ్చింది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, సో వ్యభిచారం నుంచి మహిళల్ని సేవ్ చేస్తారు. సేవ్ సెవెన్ కాబట్టి 2007 అని గుర్తుపెట్టుకుంటాం. ఉజ్వల పథకం ఇప్పుడు 2007 మహిళలు వ్యభిచారానికి గురి కాకుండా ఉండడానికి ఈ పథకం వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నయి రోషిణి పథకం. నయి రోషిణి పథకం అనేది 2015లో తీసుకొని వచ్చారన్నమాట. ఈ పథకం కింద ఏంటంటే, సో మైనార్టీ మహిళలు ఉంటారు కదా, ముస్లిం మహిళలు, వాళ్ళలో సో వాళ్ళని ఎక్కువ శాతం బయటకు పంపించారు. అలాంటి మహిళలకు నాయకత్వంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించి వాళ్ళకి రాజకీయాల్లో భాగస్వామ్యం పెంపొందించడం కోసము నయి రోషిణి పథకము 2015లో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు 2015లో నయి రోషిణి పథకం అనేది తీసుకొని రావడం జరిగింది. తర్వాత అభయం అనేటువంటి పథకం 2016లో తీసుకొని వచ్చారు. ఇప్పుడు 2016లో అభయం అనేటువంటి పథకం తీసుకొని వచ్చారు. ఈ అభయం అనే పథకం ఏంటంటే, సో మనకి మహిళలు క్యాబ్లలో లేకపోతే ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కొన్నిసార్లు అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయన్నమాట. సో వీళ్ళు దూరంగా వాళ్ళకి తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి రేప్ చేయడం ఇలాంటివి జరుగుతుంది కాబట్టి, సో ఆ విధంగా ఏదైనా ప్రాబ్లం అని అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నుంచి ప్రమాదాలను పోలీసుకి తెలియజేయచ్చు అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది
ఒక యాప్ అనేది ఉపయోగించి అభయంకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ద్వారా సో పోలీసులకు సమాచారం ఇచ్చి సో వాళ్ళు బయటపడవచ్చు అనమాట. ఈ అభయం 2016 ఈ పథకం అనేది మొదటగా విశాఖపట్నం అలాగే విజయవాడ జిల్లాలో ప్రారంభించడం జరిగిందనమాట. సో మెయిన్గా ఏంటంటే ఒక యాప్ ద్వారా సో వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉందని అనుకున్నప్పుడు వాళ్ళు యాప్ను ఉపయోగిస్తే అది పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది అనమాట అభయం పథకం ద్వారా. ఇది 2016లో వచ్చింది, మొదటగా విశాఖ విజయవాడ ప్రాంతంలో దీన్ని మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దీపం పథకం, ఈ దీపం పథకం 1999లో వచ్చింది, అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడనమాట. సో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఈ పథకం. దీని కింద ఏంటంటే సో పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తారనమాట. సో పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సో ఇది దీపం పథకం. సో మనది 2017 కల్లా మనది మనది 2017 సంవత్సరంలో చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ అనేది ఉంది కాబట్టి మనది పొగరహిత రాష్ట్రంగా కూడా పూర్తి ప్రకటించుకోవడం జరిగింది అనమాట. సో దీపం అంటే ఇది 1999లో వచ్చిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పథకం రాష్ట్రీయ మహిళా కోష్, ఇది 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. సో రాష్ట్రీయ 3 లీటర్స్, మహిళా 3 లీటర్స్, తర్వాత కోష్ అనేది పక్కన పెట్టండి. సో 3 లీటర్స్ కాబట్టి 1993 అని గుర్తుపెట్టుకోండి. పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పన ఏర్పాటుకు వాళ్ళకి రుణాలు అందించడం జరుగుతుంది అనమాట. సో పేద మహిళలు ఉంటారు కదా, సో ఈ స్వయం ఈ పేద మహిళలకు ఉపాధి కోసం స్వయం ఉపాధి కోసం వాళ్ళకు వాళ్ళకు సూక్ష్మ రుణాలు అంటే సో వాళ్ళకి వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా వాళ్ళకు రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది రాష్ట్రీయ మహిళా కోష్ గురించి. తర్వాత బంగారు తల్లి పథకం అనేది 2013లో తీసుకొని రావడం జరిగింది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి సస్యంగా ఉన్నప్పుడు ఈ బంగారు తల్లి పథకం అనేది తీసుకొని రావడం జరిగింది. సో బంగారు తల్లి పథకం అంటే సో బంగారుకి స్పెల్లింగ్ రాయండి తెలుగులో BANGARU కదా. సో ఫస్ట్ బీతో స్టార్ట్ అవుతుంది, బీని సో సగానికి కట్ చేస్తే ఏమవుతుంది, 1, 3 అవుతుంది. సో 2013లో ఈ బంగారు తల్లి పథకం అనేది తీసుకొని రావడం జరిగింది, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్ల ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో ఈ బంగారు తల్లి పథకాన్ని తీసుకొని వచ్చారనమాట. ఆడపిల్ల కూడా ఎవరి మీద ఆధారపడకూడదు అని ఈ బంగారు తల్లి అనే పథకం తీసుకొని వచ్చారు. ఈ పథకం ద్వారా ఏం చేస్తారంటే 18 సంవత్సరాలు నిండితే 50,000, అలాగే డిగ్రీ పూర్తి చేస్తే 100,000 రూపాయలు, మొత్తంగా 216,000 ఈ బంగారు తల్లి పథకం కింద అమ్మాయిలకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ పథకము ఎప్పటి నుంచి సో 2013 తర్వాత మే నెలలో 2013 మే నుంచి సో మే నెల తర్వాత పుట్టినటువంటి మహిళలకు మాత్రమే అమ్మాయిలకు మాత్రమే ఈ బంగారు తల్లి పథకం అనేది సో వాళ్ళకి అర్హులవుతారనమాట. తర్వాత స్టెప్, స్టెప్ అంటే ఏంటంటే మహిళల శిక్షణ అలాగే ఉపాధి కార్యక్రమం అనమాట. మహిళల శిక్షణ అలాగే ఉపాధి కార్యక్రమం, ఇది దాన్నే స్టెప్ అని అంటారు. ఈ స్టెప్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ కింద ఏం చేస్తారంటే సో మహిళలకు వాళ్ళకు పండ్లు కూరగాయలు పూలు చేనేత చేతి వృత్తులు పర్యాటక రంగం ఇలాంటి రంగాల్లో వాళ్ళకు మహిళలకు శిక్షణ ఇస్తారన్నమాట, ఏ విధంగా రాణించాలి అని. ఈ స్టెప్ అనేటువంటి మహిళల శిక్షణ ఉపాధి కార్యక్రమం కింద వాళ్ళకు ఇది ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ట్రేడ్ అంటే ట్రేడ్ అంటే ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్ప్రినర్షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్. ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్ప్రినర్షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్ అనేది ట్రేడ్కి సో సంక్షిప్త పదం అనమాట, ఇది కూడా అడిగే అవకాశం ఉంది. సో దీంట్లో దీని ప్రకారం ఏంటంటే సో ఆసక్తి ఉన్నటువంటి సో మహిళలకు ఏం చేస్తారంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళకు సో అప్పులు రుణాలు అందించడం జరుగుతుంది అనమాట. సో ఆసక్తి ఉన్నటువంటి మహిళలకు సో ఎంటర్ప్రెన్యూర్స్గా మారడానికి వాళ్ళకు ఎన్జిఓ సంస్థల ద్వారా రుణాన్ని అందిస్తారు. వీళ్ళకి ఏంటంటే వ్యవసాయం తప్పించి మిగతా రంగాలు ఉంటాయి కదా, ఆ రంగాల్లో వీళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట. సో అంటే బిజినెస్ సంబంధించినటువంటి సో ఆ విధమైన రంగంలో వీళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ ట్రేడ్ అనేటువంటి పథకం ద్వారా. తర్వాత సీడ్ పథకం, సీడ్ పథకం ఏంటంటే సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్. సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది సీడ్కి సంక్షిప్త అబ్రివేషన్ కాదు సో ఫుల్ నేమ్ అనమాట. సో దీని ప్రకారం ఏం చేస్తారంటే సో మహిళల యొక్క అవసరాలు ఉంటాయి కదా, ఆ అవసరాలకు తగ్గట్టుగా ఆ అవసరాలకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా సో డబ్బుని ఎలా సంపాదించుకోవాలని ఈ సీడ్ అనేటువంటి పథకం ద్వారా సో చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ సీడ్ అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది సాంకేతిక ప్రయోజనాలు వెనుకబడిన వర్గాలకు సో చెందడానికి ఈ సీడ్ అనేది బాగా కృషి చేయడం జరిగిందనమాట.
సో ఈ సీడ్ అనే పథకం ఏంటంటే సైన్స్ను యూజ్ చేసుకొని సో ఏ విధంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళొచ్చు అనేది సీడ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ ఆర్థిక ఈ సాంకేతిక ప్రయోజనాలు సో ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కి సో ఎక్కువగా సో ఇవ్వడానికి ఇది సీడ్ అనేది బాగా కృషి చేసింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ సెర్ప్ గురించి నేర్చుకుందాము. సెర్ప్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ అనేది ఇది 2000 ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ సెర్ప్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే వెలుగాని కూడా పిలుస్తారనమాట. సో వెలుగు అనే పథకంతో కూడా వెలుగు అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. సో ఈ సెర్ప్లో భాగంగా ఏం చేస్తారంటే సో దారిద్ర్యం అంటే పేదరికం, దారిద్ర్యం అంటే ఏంటి పేదరికం, పేదరికం తొలగించడానికి ఉద్దేశించినటువంటి 2 పథకాలు ఉన్నాయన్నమాట. ఆ 2 పథకాలను కలిపి ఇందిరా క్రాంతి పథకం అనే ఒక పథకం చేశారనమాట. ఈ ఇందిరా క్రాంతి పథకము ఈ సెర్ప్లోకి భాగమే అనమాట. సో సెర్ప్లో ప్రధాన పథకం ఏంటంటే ఇందిరా క్రాంతి పథకము. సో ఇదే ముందే అనుకున్నాము. సో దారిద్రాన్ని నిర్మూలించడానికి 2 పథకాలను కలిపి దీన్ని తయారు చేశారని ఇది సెర్ప్లో అంత భాగం అనమాట. సెర్ప్ ఎప్పుడు అంటే 2000 ఈ సెర్ప్ అనే పథకము వచ్చింది. తర్వాత సెర్ప్ పాలనా యంత్రాంగానికి ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటాడు. సో సెర్ప్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ దీనికి సంబంధించినటువంటి పాలనా యంత్రాంగం ఉంటుంది కదా, దానికి ఎవరు చైర్మన్గా ఉంటారంటే ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారనమాట. సో సెర్ప్లో ఏ స్థాయిలో ఎలాంటి అధికారులు ఉంటారో చూద్దాము. సెర్ప్లో మనకు రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలాగే డైరెక్టర్లు ఉంటారు. ఎవరుంటారు? ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలాగే డైరెక్టర్లు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు అలాగే మేనేజ్మెంటు ఉంటుంది అనమాట. సో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ మేనేజ్మెంట్ ఉంటాయి. సో ఇది సెర్ప్ గురించి. సో సెర్ప్ అనేది చాలా ఇంపార్టెంట్, సో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటు కోసం ఈ సెర్ప్ అనేది మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. తర్వాత జాతీయ మహిళా కమిషన్ అనమాట. జాతీయ మహిళా కమిషన్ అనేది మనకు 1990 దీనికి జాతీయ మహిళా కమిషన్ తీసుకురావడం కోసం ఒక చట్టం చేశారనమాట. అయితే ఇది అమల్లోకి వచ్చి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే జాతీయ మహిళా కమిషన్ని 1992 ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనిలో మొత్తంగా 6 మంది సభ్యులు ఒక సెక్రటరీ ఉంటారు. ఇంతమంది 6 మంది సభ్యులు ఒక సెక్రటరీ ఉంటారు. దీనిలో ఒకరు చైర్మన్, 5 మంది సభ్యులు ఒక సెక్రటరీ ఉంటారనమాట. సో వీళ్ళలో కానీ ఖచ్చితంగా ఒక ఎస్సీ ఒక ఎస్టీ సభ్యులు ఉండాలి. అయితే జాతీయ మహిళా కమిషన్లో ఇప్పుడు రీసెంట్గా ఒక సెక్రటరీ ఉంటారన్నాం కదా, అతను మగవాడు అనమాట. సో కమిషన్ యొక్క పదవీకాలం ఎంత ఉంటుందంటే 3 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ జాతీయ మహిళా కమిషన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఈ జాతీయ మహిళా కమిషన్ని కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది జాతీయ మహిళా కమిషన్ గురించి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ యొక్క అధ్యక్షురాలు అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకొని మరి జాతీయ మహిళా కమిషన్ యొక్క పని ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే మనకు ఏదైనా ప్రభుత్వం చట్టాలు చేస్తే ఆ చట్టాల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే ఆ లోపాలని తెలుపుతుంది. అలాగే మహిళలకు ఏదైనా చేసినటువంటి చట్టంలో మహిళల యొక్క హక్కులకు ఉల్లంఘన కలిగితే దాన్ని కూడా సో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తుంది. అలాగే మహిళల మీద అత్యాచారాలు లేకపోతే అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని ఆ కేసులని తమ ఇది ఈ ఉమెన్ ఈ కమిషన్ అనేది తీసుకుంటుంది. ఆ కేసులు తనంతా తానే తీసుకుంటుంది అనమాట. అలాగే మహిళా కమిషన్కు ఎలాంటి అధికారాలు ఉంటాయంటే మహిళా కమిషన్కు సివిల్ కోర్టుకి ఎలాంటి అధికారాలు ఉంటాయో అలాంటి అధికారాలు ఈ మహిళా కమిషన్కి ఉండడం జరుగుతుంది. తర్వాత జాతీయ మహిళా సాధికార మిషన్ ఇది 2010 మార్చి 8 వచ్చింది. మార్చి 8 ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో జాతీయ మహిళా సాధికార మిషన్ ఎప్పుడు వచ్చిందంటే 2010 మార్చి 8 వచ్చింది. సో మహిళా సాధికారత అంటే మహిళలు పరిపూర్ణంగా సో వాళ్ళ కళ మీద వాళ్ళు ఉండాలి అని దాని గురించే కదా సాధికార అంటారు. సో 10కి 10 మార్కులు అనమాట. ఆ విధంగా 2010 అని గుర్తుపెట్టుకొని మహిళా సంక్షేమం కోసం ఈ జాతీయ మహిళా సాధికార మిషన్ యొక్క సో ఉద్దేశం ఏంటంటే మహిళా సంక్షేమం కోసం ఒక ఏకగవాక్ష విధానాన్ని సో ఏర్పాటు చేయాలి అని ఈ జాతీయ మహిళా సాధికారత మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మహిళా సంక్షేమం కోసం ఏకగవాక్ష విధానం ఏర్పాటు చేయాలని ఈ జాతీయ మహిళా సాధికార మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఈ జాతీయ మహిళా సాధికార మిషన్ కింద మిషన్ పూర్ణశక్తి సో దీన్ని ఏమంటారు అంటే మిషన్ పూర్ణశక్తి అని పేరు పెట్టారనమాట దీన్ని జాతీయ మహిళా సాధికార మిషన్ని.
ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇది 2010 మార్చి 8న ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. సో అన్ని అన్ని పథకాలు ఉంటాయి కదా, అన్ని పథకాలకు సంబంధించి ఒక ఏక గవాక్ష విధానం ఉండాలి, ఒక సింగిల్ విండో విధానం ఉండాలని ఈ జాతీయ మహిళా సాధికార మిషన్ అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ మిషన్, ఈ జాతీయ మిషన్ కింద ఏంటంటే, సో స్టేట్ మిషన్ అథారిటీ అలాగే స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అనేటువంటి ఈ రెండు రాష్ట్ర సంస్థలను సమన్వయపరుస్తుంది అన్నమాట. ఇది జాతీయ సాధికార మిషన్ పథకం ద్వారా ఈ స్టేట్ మిషన్ అథారిటీ అలాగే స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అనేటువంటి ఈ రెండు రాష్ట్ర సంస్థలను జాతీయ సాధికార మిషన్ అనేది సమన్వయపరుస్తుంది అన్నమాట. ఈ స్టేట్ మిషన్ అథారిటీ కింద అనేక పూర్ణశక్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ అలాగే ఈ స్టేట్ మిషన్ అథారిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. సో ఈ స్టేట్ మిషన్ అథారిటీ కింద అనేక పూర్ణశక్తి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే SRCEW అనుకున్నాం కదా రాష్ట్ర సంస్థ అని, దీని పేరు అబ్రివేషన్ అయిన స్టే, దీని యొక్క పూర్తి పేరు అంటే పూర్తి ఫామ్ ఏంటంటే స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అనమాట. స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అనమాట. ఈ పథకం కింద ఏం చేస్తానంటే NRCW నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ కూడా ఏర్పాటు చేస్తారు. NRCW అంటే నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ ఉమెన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో జాతీయ మహిళా సాధికారత మిషన్ 2010 మార్చి 8న ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఒక సింగిల్ విండో ఉండాలి, అన్ని పథకాలకు సంబంధించి ఒక సింగిల్ విండో విధానం ఉండాలని తెలియజేస్తుంది. సో దీన్నే మిషన్ పూర్ణశక్తి అనుకుంటారు, జాతీయ మహిళా సాధికార మిషన్ని. సో ఈ పథకం కింద ఏంటంటే రాష్ట్ర సంస్థలైనటువంటి స్టేట్ మిషన్ అథారిటీ అలాగే స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ ఈ రెండు రాష్ట్ర సంస్థలని సమన్వయపరచడం జరుగుతుంది. అలాగే ఈ జాతీయ మహిళా సాధికారత మిషన్ కింద సో నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే స్టేట్ మిషన్ అథారిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే చైర్మన్గా మనకు ముఖ్యమంత్రి ఉంటారని కూడా గుర్తుంచుకోండి. తర్వాత బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఈ ప్రోగ్రామ్ మనకు జనవరి 22, 2015 ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారో జనవరి 22, 2015 బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో బాలికలు ఉంటారు కదా, సో బాలికల్ని రక్షించడము, బాలికల్ని చదువుకునేలా చర్యలు తీసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో చైల్డ్ సెక్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని సో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇది ఎప్పుడంటే 2015 జనవరి 22 సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ కాబట్టి సో సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 2015 జనవరి 22 అని. సో బేటీ బచావో బేటీ పడావో, సో అన్నిట్లో 3 సార్లు వచ్చింది బి. సో థర్డ్ వచ్చేసి 2 సార్లు, 22, సంవత్సరం వచ్చేసి 15. ఓకేనా? సో పడావోలో లాస్ట్ ఏముంది, ఓ ఉంది, ఓ అంటే 15 అనమాట. పడావో ఈజ్ ఎండింగ్ విత్ ఓ, బచావో పడావో ఎండింగ్ విత్ ఓ కాబట్టి ఓ అంటే 15th letter కాబట్టి 2015 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఎక్కడ ప్రారంభించారంటే హర్యానాలో ఉన్నటువంటి పానిపట్టు అనే ప్రాంతంలో ఈ బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ని సో మోడీ ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలబాలికల లింగ నిష్పత్తిని తగ్గించడం అనమాట. సో చైల్డ్ సెక్స్ రేషియో మన దేశంలో చాలా తక్కువగా ఉందన్నమాట, దాన్ని పెంపొందించడం కోసం. సో దీన్ని హర్యానాలో ఈ రేట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అక్కడ ప్రారంభించారనమాట. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కడపలో ఈ చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉందన్నమాట కడప జిల్లాలో. అందుకోసం కడప జిల్లాలో ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ కడప జిల్లాలో ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ఏం చేస్తుందంటే భ్రూణ హత్యల్ని తగ్గిస్తుంది, బాలికల విద్యను ప్రోత్సహిస్తుంది. దేశంలో బాలబాలికల సెక్స్ రేషియో ఎంత ఉందంటే 919 ఉంది. ఎంత ఉంది? 919 ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎంత ఉందంటే 939 ఉంది. సో మనం కొద్దిగా మేలే, దేశం కన్నా చూసుకున్నట్లయితే మనం మేలే. సో దేశంలో బాలికల సెక్స్ రేషియో అంతా 919, ఆంధ్రప్రదేశ్లో 939, ఎండింగ్ విత్ 9 అని గుర్తుపెట్టుకుంటే సో ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో బేటీ బచావో బేటీ పడావో, సో లాస్ట్లో ఓ ఉంది కాబట్టి 2015 అని గుర్తుంటుంది. హర్యానాలో చైల్డ్ సెక్స్ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి హర్యానాలోని పానిపట్టులో మోడీ ప్రారంభించారు. సో లింగ నిష్పత్తిని తగ్గించడము, భ్రూణ హత్యలు తగ్గించడము, బాలికల విద్యను ప్రోత్సహించడము, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు. సో దేశంలో ఎంత ఉందంటే చైల్డ్ సెక్స్ రేషియో 919 ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందంటే 939 ఉంది. ఈ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఈ ప్రోగ్రాం కిందనే వచ్చినటువంటి సో ఇంకో పథకం ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి పథకం అనేది ఈ బేటీ బచావో బేటీ పడావో అనే పథకం కిందనే తీసుకొని రావడం జరిగింది. సో ఇది సీఎం
2015 సో పడావో అన్నాం దానికి ఎందుకు వచ్చింది కాబట్టి 2015 జనవరి 22వ తారీఖు సేమ్ అదే తారీఖున సో హర్యానాలోని పాటియాలా జిల్లాలో దీన్ని మోడీ ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు అరికట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ పథకం కింద ఏం చేస్తారంటే సో పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్ల పేరు మీద పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి సో వాళ్ళ పేరు మీద కనిష్టంగా 250 పొదుపు చేయవచ్చు. ఇంతకుముందు ఇది 1000 ఉండింది. సో కనిష్టంగా 250 పొదుపు చేయవచ్చు, మ్యాక్సిమంగా 150,000 పొదుపు చేయవచ్చు అనమాట. ఇలా చేస్తే ఇలా ఎన్ని సంవత్సరాలు చేయాలంటే 14 సంవత్సరాలు చేయాలన్నమాట. సో 18 సంవత్సరాల వయసులో సగం డబ్బును అమ్మాయి తీసుకోవచ్చు. ఒకవేళ పెళ్ళైతే ఈ పథకం అనేది వర్తింపు కాదనమాట. సో ఇది సుకన్య సమృద్ధి యోజన గురించి. ఇది కూడా ఇంపార్టెంట్, 2015 జనవరి 22న గుర్తుపెట్టుకోండి. సో బేటీ బచావో బేటీ పడావో లాస్ట్ ఎండింగ్ విత్ ఓ అనుకుంటే సో దీని కిందకి వచ్చే పథకమే కాబట్టి ఇది జనవరి 22, 2015 గుర్తుపెట్టుకోవచ్చు. హర్యానాలోని పటియాలాలో నరేంద్ర మోడీ దీన్ని సో ప్రారంభించడం జరిగింది. బాల్య వివాహాలు అరికట్టడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో మినిమంగా 250 పొదుపు చేయాలి, మ్యాక్సిమంగా 150,000 పొదుపు చేయాలి. 14 సంవత్సరాలు పొదుపు చేస్తే 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి సగం డబ్బు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ సుకన్య సమృద్ధి యోజన కింద. తర్వాత నెక్స్ట్ పథకం ఏంటంటే ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం. ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద ఏంటంటే సో మహిళలు ఉంటారు కదా, మహిళలు ఒక గ్రూపులుగా ఏర్పడి సో ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకు సో 0.25% ఒక వడ్డీ రాయితీ ఇవ్వడం అవుతుంది. వాళ్ళ మీద వాళ్ళకి ఇచ్చేటువంటి రుణాల మీద 0.25% వడ్డీ రాయితీ ఇవ్వబడుతుంది. అలాగే ఏం చేస్తుందంటే వీళ్ళకి మూడు కేటగిరీలలో వీళ్ళకి ముద్ర యోజన కింద రుణాలు ఇవ్వడం జరుగుతుంది. శిశు రుణం అంటే సో ప్రాథమిక స్థాయిలో వ్యాపారం చేసుకోవడానికి 50,000 రూపాయలు దాకా ఇస్తారన్నమాట శిశు రుణం కింద. కిషోర్ రుణం ఏంటంటే సో సుస్థిరంగా అంటే స్థిరమైనటువంటి వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం కోసం 50,000 నుంచి 5 లక్షల దాకా రుణం అనేది మంజూరు చేస్తారు కిషోర్ రుణం కింద. తర్వాత తరుణ్ రుణం కింద సో 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఇది ఏంటంటే వ్యాపారాన్ని సో శాఖలుగా విస్తరించుకోవడం కోసం ఈ 10 లక్షల దాకా ముద్ర యోజన కింద వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా మహిళలకు 0.25% వడ్డీ రాయితీ ఇస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ పథకమే. తర్వాత భారతీయ మహిళా బ్యాంక్ అనమాట, ఇంతకుముందు అనుకున్నాము. సో బిఎంబి ఇది 2013 నవంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు బిఎంబి బిని మధ్యలో కట్ చేస్తే 1-3 అవుతుంది కాబట్టి 2013 నవంబర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే ముంబైలో ఏర్పాటు చేశారు. ఎంత ఇనిషియల్ ఫండ్ ఎంత అంటే 1,000 కోట్ల రూపాయల మూలధనంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో ఉంది హెడ్ క్వార్టర్ ఇది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారత భారతదేశం యొక్క సాధికారత అనేటువంటి లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ భారతీయ మహిళా బ్యాంకుని సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2017 సంవత్సరంలో విలీనం చేయడం జరిగింది అనమాట మిగతా బ్యాంకులతో సహా. సో ఇది బిఎంబి గురించి ముఖ్యమైనటువంటి పాయింట్స్, ఇది కూడా గుర్తుపెట్టుకొని అడిగే అవకాశం ఉంది, ఇంపార్టెంట్ అనమాట అది. తర్వాత ఇందిరాగాంధీ మాతృత్వ సహయోజన పథకం. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన పథకము. సో ఈ పథకం కింద ఏంటంటే 2010 అక్టోబర్ ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2010 అక్టోబర్లో ఏర్పాటు చేశారు. సో మాతృత్వం అంటే ఏంటి, సో ఒక మహిళ సో పరిపూర్ణ మహిళగా ఎప్పుడు మారుతుందంటే తను గర్భిణి అయిన తర్వాత, తను మాతృత్వం పొందిన తర్వాత పరిపూర్ణ మహిళగా ఏర్పడుతుంది అవుతుందంటారు. అంటే 10 మార్కులు ఎప్పుడు వస్తాయి మాతృత్వంగా మారినప్పుడు కాబట్టి 2010 అక్టోబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజనని. సో దీని ప్రకారం ఏంటంటే 19 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రసవించినట్లయితే ఆ తొలిలోకి ఏం చేస్తారంటే 2 విడతలలో 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పథకాన్ని ఏమంటారంటే ప్రధానమంత్రి మాతృవందన యోజనగా సో ఈ పథకాన్ని పేర్కొనడం జరుగుతుంది. ఈ పథకాన్ని ఏమంటారు ప్రధానమంత్రి మాతృవందన యోజనగా కూడా దీన్ని ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజనని పిలవడం జరుగుతుంది అనమాట. సో మాతృత్వం వచ్చిన తర్వాత సో పరిపూర్ణ మహిళలుగా మారుతారు కాబట్టి పరిపూర్ణం అంటే 2010 అక్టోబర్లో ఈ ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన సో వచ్చిందని గుర్తుపెట్టుకోవడానికి. అలాగే ఇది ఎవరికి ఇస్తారంటే 19 సంవత్సరాలు నిండిన తర్వాత సో ఎవరైతే మహిళలు సో వాళ్ళు ప్రసవిస్తారో ప్రసవించి ఒక బిడ్డను కలిగి ఉంటారో వరకు 6,000 రూపాయలని 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి మాతృవందన యోజనగా కూడా పిలవడం జరుగుతుంది అనమాట.
తర్వాత నెక్స్ట్ పథకము ధనలక్ష్మి పథకము. సో ధనలక్ష్మి ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు, అష్టలక్ష్మి అని కూడా అంటారు కదా. అష్ట అంటే ఎంత, 8, 2008 సంవత్సరంలో ఈ ధనలక్ష్మి పథకాన్ని తీసుకొని వచ్చారు అనమాట. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలలో అక్షరాస్యత పెంచడాన్ని, సో వాళ్ళని సో చదువుకున్న వాళ్ళుగా చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే బాల్య వివాహాలను అరికట్టడం అనేది ఈ ధనలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. తర్వాత కస్తూర్బా పాఠశాలల పథకం అనేది ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 2004 సంవత్సరంలో తీసుకొని వచ్చారు. కస్తూరు బా అంటే మొత్తం 4 లెటర్స్ ఉన్నాయి కదా, కస్తూరి బా 4 లెటర్లు ఉన్నాయి కాబట్టి సో 2004లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకొని దీని కింద ఏం చేస్తారంటే సో ప్రాథమికోన్నత పాఠశాలలు అంటారు కదా, అలాంటి పాఠశాలలో బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఈ కస్తూర్బా పాఠశాలలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని కింద సో మొత్తం 100% ఉంటే 75% ఎస్సీ ఎస్టీ మైనారిటీ బాలికలు ఉంటారు, 20% బిలో పాపర్టీ లైన్ కింద ఉన్నటువంటి మహిళా బాలికలు ఉంటారు అనమాట. ఇది కస్తూర్బా పాఠశాలల గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ స్వధార్ పథకం అనేది సో 2002లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎందుకు మనకు 2002 చూస్తుంటే చాలా క్లియర్గా ఉంది కదా, ఫస్ట్ 2, లాస్ట్ 2, మధ్యలో 2 సున్నాలు, స్వధార్ 2002 అని ఈజీగా గుర్తుండిపోతుంది, ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దీని ప్రకారం ఏంటంటే సో ఒంటరి మహిళలు ఉంటారు కదా, అలాంటి ఒంటరి మహిళలకు చేయూత ఇవ్వడం కోసం ఈ స్వధార్ అనే పథకం తీసుకొని రావడం జరిగింది. సో వీళ్ళకు ఆహార వసతి, ఉపాధి, ఆరోగ్య సేవలు ఇలాంటి పథకాలు, ఉపాధి కల్పించడం ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది ఈ స్వధార్ పథకం కింద. ఇది 2002 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బడి పిలుస్తుంది అనే పథకం. ఈ బడి పిలుస్తుంది అనే పథకం అని ఎప్పుడు పెట్టారంటే 2014 జూలై 25న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2014 జూలై 25న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ స్టార్ట్ చేశారంటే చిత్తూరు జిల్లాలోని పలమనేరులో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదుని పెంచడం 100% ఎన్రోల్మెంట్ చేయడం, విద్యార్థుల యొక్క నమోదుని చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికలను ఎన్రోల్మెంట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అలాగే బడిలో సౌకర్యాలు పెంపొందించడం కూడా సో బడి పిలుస్తుంది అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని సో పాఠశాలలో సో నమోదు చేయించడం, 100% ఎన్రోల్మెంట్ చేయించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి సో దీని నుంచి 2014 అని గుర్తుపెట్టుకోండి. 2014 జూలై 25 ఇది బడి పిలుస్తుంది అనే పథకం. ఇది కూడా ఇంపార్టెంట్ పథకం, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ బడి పిలుస్తుంది అనే పథకాన్ని రాజన్న బడిపాట అనే పథకంగా మార్చడం జరిగింది. సో అందుకోసం ఇది ఇంపార్టెంట్ అని చెప్తాను అనమాట. సో తర్వాత నెక్స్ట్ మహిళా సమృద్ధి యోజన. ఈ మహిళా సమృద్ధి యోజన పథకం అనేది సో ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 1993 అక్టోబర్ 2 తారీఖున ఈ మహిళా సమృద్ధి యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది అనమాట. ఈ మహిళా సమృద్ధి యోజన సో అన్నిటిలో కూడా మహిళ 3 లీటర్లు, సమృద్ధి 3 లీటర్లు, యోజన 3 లీటర్లు కాబట్టి 1993 అని గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్లో 3 అక్టోబర్ 2 అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఈ పథకం ఎందుకోసం అంటే గ్రామీణ మహిళల యొక్క సామాజిక ఆర్థిక హోదాను పెంచడం కోసం ఈ మహిళా సమృద్ధి యోజన అనేది తీసుకొని రావడం జరిగింది అనమాట. సో ఎందుకోసం తీసుకొని వచ్చారు, గ్రామీణ మహిళల సామాజిక ఆర్థిక హోదాను పెంచడం కోసం మహిళా సమృద్ధి యోజన MSY తీసుకొని రావడం జరిగింది. సో అన్నింటిలో 3 లీటర్లు ఉన్నాయి కాబట్టి 1993 అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇందిరా మహిళా యోజన ఈ పథకం IMY దీన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 1995 ఆగస్టు 20న తీసుకొని వచ్చారు. సో ఇందిరాను ఏందిరా అనుకోండి, ఒకసారి ఏందిరా అనుకోండి, ఇందిరాకి స్పెల్లింగ్ రాయండి, ఇందిరా. సో ఈతో స్టార్ట్ అవుతుంది, ఈ అంటే ఎన్నో లెటర్, 5th లెటర్ కాబట్టి 1995 అని గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 20 అని, లేకపోతే మీకు సొంతంగా 1995 ఆగస్టు 20 అని గుర్తుపెట్టుకోండి. ఈ ఇందిరా మహిళా యోజన పథకం సో దేని గురించి ఉందంటే మహిళల పథకాలు అన్నీ కలిపి ఒక సమగ్ర యంత్రాంగం ఏర్పాటు చేయాలనే ఈ ఇందిరా మహిళా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో మహిళలకు సంబంధించినటువంటి అన్ని పథకాలు కలిపి ఒక సమగ్ర యంత్రాంగం ఏర్పాటు చేయాలనేది ఇందిరా మహిళా యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఎప్పుడంటే ఆగస్టు 20, 1995లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ స్త్రీనిధి బ్యాంక్ అనేది సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2013 సెప్టెంబర్ 17వ తారీఖున ఈ శ్రీనిధి అనే బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇది మొదటగా ఎక్కడ స్టార్ట్ చేశారంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని పుల్లా అనేటువంటి గ్రామంలో ఈ శ్రీనిధి అనే బ్యాంక్ని సో ఇనిషియల్ కార్పస్ ఫండ్తో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో దీని యొక్క మూలధనం ఎంత అంటే 1000 కోట్ల రూపాయలు దీనికి శ్రీనిధి బ్యాంక్కి మూలధనం పెట్టుబడితో ఈ శ్రీనిధి బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏం చేస్తారంటే జిల్లా మండల స్థాయిలో స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, ఈ స్వయం సహాయక సంఘాలన్నీ ఈ బ్యాంకుకి అనుసంధానం కాబడిన తర్వాత వీళ్ళకు సో రుణాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాదాపుగా 1200 దాకా
12,00,000 కోట్ల దాకా ఆర్థిక సాయం అనేది ఈ స్త్రీనిధి బ్యాంకు ద్వారా వీళ్ళకు స్వయం సహాయక సంఘాలకు చేయడం జరుగుతుంది అనమాట. ఇదే స్త్రీనిధి బ్యాంకు గురించి. ఇది 2013 సెప్టెంబర్ 15న ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో అందరు చిరు వ్యాపారులు అందరికీ ఈ ఎస్ఎస్జి సభ్యులకు అందరికీ ఈ స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 102 సేవలు తలిపేట ఎక్స్ప్రెస్, ఇది చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి పథకం అనమాట. ఈ పథకం కింద ఏంటంటే 102కి కాల్ చేసినట్లయితే, సో 102 ఈ సేవ పథకం కింద ఏం చేస్తారంటే తలబిడ ఎక్స్ప్రెస్ కింద, సో ప్రస్తవించిన తర్వాత సో బాలింతకు అలాగే శిశువును అలాగే ఒక సహాయకుడిని సో ఇన్ని దాకా క్షేమంగా తీసుకుని వెళ్తారనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2016 సంవత్సరంలో ఈ తలబిడ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే చంద్రన్న పసుపు కుంకుమ మహిళా సాధికారత కోసం అన్నట్టు సుమన చంద్రన్న తీసుకొచ్చినటువంటి పథకం అనమాట. ఈ పథకం కింద ఏంటంటే ఇది లాస్ట్ ఎలక్షన్స్కి 3 నెలల ముందర తీసుకొచ్చినటువంటి పథకం అనమాట. సో ఇది 2018 అక్టోబర్లో తీసుకొని వచ్చారు. సో దీని ప్రకారం ఏం చేస్తారంటే 10,000 రూపాయలు మహిళలకు 3 విడతలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికోసం దాదాపు 5,600 కోట్లు దీనికి కేటాయింపు చేశారనమాట చంద్రన్న పసుపు కుంకుమ కింద. తర్వాత జాతీయ అక్షరాస్యత మిషన్ 2009 అనమాట. సో అక్షరాస్యత మిషన్, సో ఇది 2009లో వచ్చింది. ఈ పథకం కింద ఏంటంటే ఆడమగ అక్షరాస్యతలో ఆడమగ ఇద్దరి మధ్య అక్షరాస్యత తేడా అనేది ఎక్కువగా ఉంది కదా, సో ఈ తేడాన్ని తగ్గించడం కోసం ఈ జాతీయ అక్షరాస్యత మిషన్ 2009 అనేది తీసుకొని రావడం జరిగింది అనమాట. తర్వాత షీ ఆటోస్ని 2015 డిసెంబర్ 4వ తారీఖున సో మన తెలుగుదేశం ప్రభుత్వం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే మహిళలకు కూడా కొన్ని సిఎన్జీ ఆటోలు ఇచ్చి వాళ్ళు డ్రైవర్లుగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట. ఈ పథకం విజయవాడలో స్టార్ట్ చేశారు. ఆడవాళ్ళని డ్రైవర్లుగా ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట ఈ పథకం కింద. ఇది 2015లో సో 2 డిసెంబర్ 4న దీన్ని ఏర్పాటు చేశారని గుర్తుపెట్టుకోండి. తర్వాత సమీకృత బాలల సంరక్షణ సేవల పథకం, ఇది 2009లోనే వచ్చింది. సో ఈ పథకం కింద బాలల సేవల పథకాలను బలోపేతం చేస్తారనమాట. ఏం చేస్తారో బాలల సేవల పథకాలను బలోపేతం చేయడం జరుగుతుంది ఈ సమీకృత బాలల సంరక్షణ సేవల పథకం ద్వారా. తర్వాత ఇది ఏ విధంగా చేస్తారంటే 4 సీల ద్వారా వీళ్ళకి బాలలకు రక్షణ కల్పించడం జరుగుతుంది. ఆ 4 సీలు ఏంటంటే కనెక్ట్, క్యాటలైజ్, కొలాబరేట్, తర్వాత కంకాటనేట్. సో కనెక్ట్ అంటే అనుసంధానం చేస్తారనమాట అన్నింటినీ అనుసంధానం చేస్తారు. క్యాటలైజ్ అంటే సో వాటిని తొందరగా జరిగేలా చేస్తారు. అలాగే కొలాబరేట్ అంటే అందరినీ సమన్వయపరచడం జరుగుతుంది. అలాగే కంకాటనేట్ అంటే సో అన్నీ కలుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సమీకృత బాలల సంరక్షణ సేవల పథకాన్ని బాలల సేవల పథకాలను బలోపేతం చేయడం జరుగుతుంది అనమాట. ఇది 2009లో వచ్చింది. తర్వాత స్త్రీ శక్తి పురస్కార్, ఈ స్త్రీ శక్తి పురస్కార్ కింద ఏంటంటే సో 3 లక్షల విలువ ఉన్నటువంటి బహుమతిని సామాజిక అభివృద్ధిలో కృషి చేసినటువంటి మహిళలకు సో వివిధ విభాగాలలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ వివిధ విభాగాలు ఏంటంటే దేవి అహల్య బాయ్ హోల్కర్, అలాగే ఈమె ఎవరంటే మాల్వాకి సంబంధించినటువంటి రాణి అనమాట. కన్నగి అంటే మధురలో రాజుని ఎదిరించినటువంటి మహిళ అనమాట. అలాగే మాతా జిజాబాయి ఎవరంటే శివాజీ తల్లి అనమాట, శివాజీకి సో మంచి బుద్ధులు నేర్పించినటువంటి మహిళ. తర్వాత రాణి గైడెన్లు ఈమె ఎవరంటే బ్రిటిష్ వారిపై పోరాడినటువంటి మహిళ అనమాట. తర్వాత రాణి లక్ష్మీబాయ్, ఈమె బ్రిటిష్ వారిపై పోరాడినటువంటి మహిళ అనమాట. సో వీళ్ళ పేర్ల మీదుగా సో స్త్రీ శక్తి పురస్కారం కింద వీళ్ళకు సామాజిక అభివృద్ధిలో కృషి చేసిన మహిళలకు వివిధ ఇప్పుడు చెప్పినటువంటి సో ఆ విభాగాల్లో వాళ్ళకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత నారీ యాప్ అనేది 2018 జనవరిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో నారీ చూసుకున్నట్లయితే రీ ఎలా ఉందంటే 8లా ఉంటుంది, రీ ఎలా ఉంటుంది కదా, సో 2018 గుర్తుపెట్టుకోవచ్చు ఆ విధంగా. సో 2018 జనవరిలో నారీ యాప్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఈ పథకం కింద ఏం చేస్తారంటే వివిధ పథకాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నారీ యాప్ అనేటువంటి పథకం కింద సో వెబ్ పోర్టల్లో 300 పథకాలకు సంబంధించినటువంటి ఆ విషయాలన్నీ నారీ యాప్లో పెట్టడం జరుగుతుంది అనమాట. తర్వాత సాక్షర భారత్ అనే పథకం 2009 సెప్టెంబర్ 8న తీసుకొని రావడం జరిగింది. సాక్షర భారత్లో సాకి దీర్ఘముని కదా, సో తలకట్టు దీర్ఘం అంటారు కదా, దీర్ఘం అంటే ఏంది, సో పడుకొని ఉన్నటువంటి 9 దీర్ఘం అంటారు, పడుకొని ఉన్నటువంటి 9 దీర్ఘం కాబట్టి సాక్షరలో పడుకొని ఉన్నటువంటి దీర్ఘం ఉంది కాబట్టి 2009 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సెప్టెంబర్ 8వ తారీఖున ఇది దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని కింద ఏం చేస్తారంటే మహిళలకు రాత్రిబడి ద్వారా విద్యను నేర్పించడం జరుగుతుంది. మహిళలకు రాత్రిబడి పెట్టి వాళ్ళకు విద్యను నేర్పించడం జరుగుతుంది అనమాట. తర్వాత సభల పథకం, ఈ సభల పథకం అనేది 2011 ఏప్రిల్ 7వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకాన్ని ముందుగా ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళంటే రాజీవ్ గాంధీ కౌమార దశ బాలికల సాధికారత పథకంగా పిలిచేవాళ్ళు అనమాట. 2011లో దీన్ని సభల పథకంగా పిలవడం జరుగుతుంది.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు పోషకాహారం అందిస్తారు. అలాగే వాళ్ళకు ఆరోగ్య సమస్యలు, పరిశుభ్రత వీటి మీద అవగాహన కల్పిస్తారు. టీకాలు వీటి మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ సబల అనేటువంటి పథకం ద్వారా. మళ్ళీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సబల పథకం వేరే విధంగా ఉంది. నన్నపనేని రాజకుమారి సబల పథకాన్ని సో ఏమైనా స్టార్ట్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే మహిళలు వాళ్ళు ఏదైనా లైంగికంగా శారీరకంగా ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నిర్భయంగా వాళ్ళు సబల పథకం కింద చెప్పినట్లయితే సో మహిళా కమిషన్ నుంచి వాళ్ళకు సహకారం ఏర్పాటు ఇస్తారని మన రాష్ట్రం దాని మన రాష్ట్రం సంబంధించినటువంటి పథకం సబల చెప్తుంది అనమాట. సో సబల పథకం అనేది ఏంటి, ఇంతకుముందు రాజీవ్ గాంధీ కమ్మరాల దశ బాలికల సాధికారత పథకంగా దీన్ని చెప్పేవారనమాట. దీని ఇది 2011 ఏప్రిల్ 7వ తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు పోషకాహారం అందించడం, ఆరోగ్య సమస్యలు, పరిశుభ్రత వీటి మీద అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇది మహిళా సాధికారత గురించి. సో దాదాపుగా ముఖ్యమైనటువంటి అన్ని అంశాలు, ముఖ్యమైన చట్టాలు, ముఖ్యమైన పథకాలు, అలాగే మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు, సో ముఖ్యమైనటువంటి సో పాయింట్స్ అన్నీ మీకు వివరించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాము. సో బాయ్.